परकित चारु मुत्तये भोगी भोग शयनीय शायिने माधवाय मधुविद्विषे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो भावुका भुवि भावुकाः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। प्रिय भगवद्बंधुलारा, ईनाडु అత్యద్భుతమైనటువంటి స్వామి అవతారం నృసింహావతారం యొక్క కథాభాగం మనం సప్తమ స్కందంలో తెలుసుకోబోతున్నాం. శ్రీమన్నారాయణుడి యొక్క వివిధ అవతారాలలో అత్యంత విశిష్టమైన అవతారం నృసింహావతారం. ఆ నృసింహావతారం ఏ విధంగా వచ్చింది అనేటువంటి కథ మనకు తెలియచేస్తూ, ఒకనొక సమయంలో ధర్మరాజు నారద మహర్షిని ఓ ప్రశ్న అడిగాడు. అయ్యా, ఇక్కడ రాజసూయ యాగం మేము చేస్తున్నటువంటి సమయంలో శిశుపాలుడు శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఎన్నో రకాలుగా దూషించాడు, అంతగా ద్వేషించినటువంటి ఆ శిశుపాలుణ్ణి సంహరించగానే ఆయనలో నుంచి ఒక జ్యోతి వచ్చి కృష్ణ పరమాత్మలో లీనమైపోయింది. అంటే అతనికి ముక్తిని ప్రసాదించాడు కదా స్వామి. ఇంత దుర్మార్గుడైనటువంటి వాడికి ఆయన ఏ విధంగా ముక్తిని ప్రసాదిస్తున్నాడు, ఇది ఏ విధంగా సాధ్యమవుతున్నది? అసలు భగవంతుడి విషయంలో మనకి భక్తి ఉండాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి అడిగితే అప్పుడు నారద మహర్షి ఆయనకి చెప్తూ, అయ్యా, మనం అనుకుంటున్నటువంటి ఈ నిందా స్తుతి ఇవన్నీ కూడా కేవలం ఈ శరీరానికి సంబంధించినటువంటివి కానీ మన ఆత్మకు సంబంధించినవి కాదు. ఇవేవి కూడా దూషణ భూషణ తిరస్కారాలు కేవలం శరీరానికి కానీ ఆత్మకు సంబంధమైనటువంటివి కాదు. ఎవడో తిట్టాడు, దేన్ని తిట్టాడు? ఈ శరీరాన్ని తిట్టాడు. లేదా ఎవడో సన్మానం మాల తెచ్చి వేసాడు, దేనికి వేసాడు? ఈ మాలకి వేసాడు, ఈ శరీరానికి వేశాడు. అంతకి తప్పే శరీరంతో మాత్రమే దీనికి సంబంధం, కానీ ఆత్మకి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఆత్మ వీటన్నింటికీ కూడాను దూరమైనటువంటి వస్తువు. కనుక నిందన స్తవ సత్కారం కారార్థం కళేబరం ప్రధాన పరయో రాజన్ నవివేకేన కల్పితం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు, కానీ భగవానుడు వీటన్నిటికీ అతీతుడైనటువంటి వాడు. ఆయన చూసేది ఏమిటి అనంటే, నువ్వు ఏ విధంగా అయినా సరే
ఆయన యొక్క నామాన్ని నువ్వు సంకీర్తన చేస్తున్నావు, నామాన్ని నువ్వు నోటితో ఉచ్చరించావు అంటే అది నువ్వు ద్వేషపూరితంగా ఉచ్చరించవచ్చు, లేదా నిందాపూర్వకంగా ఉచ్చరించవచ్చు, లేదా స్తుతిపూర్వకంగా ఉచ్చరించవచ్చు, ఏదైనా నువ్వు చేయొచ్చు. కానీ నీ నామాన్ని నిరంతరము జపించటం చేత ఇది ఎవరికి చెందుతున్నది? ఆ భగవానుడికి చెందుతూ ఉన్నది. కాబట్టి ఆయన దాన్ని మాత్రమే స్వీకరిస్తాడయ్యా. కాబట్టి ఎవరైతే వైరభావం ఎక్కువ ఉంటుందో వాడికే ఎప్పుడు పక్కింటి వాడి మీద ఎక్కువ దృష్టి. ఏమండి, మనకి ఎవడైతే శత్రువుగా ఉంటాడో వాడి మీద మనకుండే అంత ధ్యాస మన మిత్రుల మీద, మన సొంత వాళ్ళ మీద మనకు ఉండదు. వాడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు బజారుకు పోతున్నాడు, ఎప్పుడు తిరిగి వస్తున్నాడు, ఏం తింటున్నాడు, వాళ్ళ ఇంట్లో ఏం కొనుక్కున్నారు, ఏమున్నాయి ఎక్కడ, ఇవన్నీ ఆరాధిస్తూ ఉంటాడు. అవునా? కాబట్టి వైరభావంతో ఉండేటువంటి వాడు చేసినంత జాగ్రత్తగా మిత్రభావంతో ఉండేవాడు పనిచేయడు. భగవంతుడి విషయంలో కూడాను అంతేనన్నమాట. స్నేహాత్ కామేన వాయుంజ్యాత్ కథంచిన్ నిక్షతే పృథక్ యథా వైరానుబంధేన మత్యః తన్ తన్మయతామిద్యాత్ అని చెప్పి అన్నాడు. అంటే ఈ వైరభావంతో ఉండేటువంటి వాడు ఎక్కువ భక్తి కలిగి ఉంటాడట. అంటే భగవంతుడిని ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాడు. ఎలాగా? మారీచుడు శ్రీరామచంద్రుడి చేత కొట్టబడ్డాడు, ఎక్కడో 7 సముద్రాల అవతల పడ్డాడు. అప్పటి నుంచి ఈయన మీద ఉండేటువంటి భయంతో రకారాదీని నామాని అంటాడు. రా అనే అక్షరంతో ఏ పదం వచ్చినా, రత్నము అనుకోండి, దానిలో రా ముందుంటుందిగా, రా అనగానే అమ్మో రాముడు వచ్చాడని భయపడి చచ్చేవాడు. ఏమండి, రథము అనే మాట చెప్పాడు అనుకోండి ఎవడన్నా, అమ్మో రాముడు వచ్చాడని చెప్పి భయపడి. అలాగా రకారంతో వచ్చే ఏ అక్షరం విన్నా కూడాను నిరంతరము భయపడి భయపడిపోయి ఎప్పుడూ ఆ రామనామస్మరణే చేస్తూ ఉన్నాడు. అలాగ రాముడి చేత చావబడి పుణ్యలోకాలకి పోయాడు వాడు. అలాగనే కృష్ణ ఈయనవాడు కంసుడు. కంసుడికి నిరంతరము ఎంత భయమైనా, పోతరగారు వర్ణిస్తూ అంటారు, తాగుచు కుడుచుచు తిరుగుచు శయ్యనించుచు అన్ని విధాలుగా అనమాట. ఏదన్నా తాగేటప్పుడు కూడా అమ్మో కృష్ణుడు ఎక్కడ వచ్చేసాడు అనుకునేవాట, పడుకున్నప్పుడు అమ్మో కృష్ణుడు వచ్చేవాడు అనుకున్నట్ట, దోవలో పోతూ ఉంటే ఆ పంచకి ఇదేమిటి గడ్డి పరక తగిలితే ఆ గడ్డి పరక పట్టుకుంటుంది కదండి పంచ, ఒక్కరవ ఇట్లా లాగుతుంది కదా ఒక్క నిమిషం, ఆ ఒక్కరవ లాగితే అమ్మో కృష్ణుడు వచ్చేసి నా పంచ లాగేస్తున్నాడు అని భయపడి చచ్చేవాడు. ఇలాగ నిరంతరము కూడా కృష్ణనామాన్ని స్మరణ చేసి 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 ఆ కంసుడు కూడా ఏమైపోయాడు, కృష్ణ పరమాత్మలోనే లీనమైపోయాడు. కాబట్టి వైరభావంతో భగవంతుడి మీద శత్రుత్వంతో ఉండేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క భక్తుల కన్నా కూడాను ఎక్కువగా ఆయన్ని స్మరిస్తూ ఉంటారు. కనుక ఈ విషయంలో మనమేమి చింతించవలసినటువంటి అవసరం లేదయ్యా అని ఒక భ్రమర కీటక న్యాయం అంటారు దీన్ని. భ్రమర కీటక న్యాయం అంటే ఈ తుమ్మిద ఉంటుంది చూడండి, ఆ తుమ్మిద ఒక చిన్న పురుగుని తెచ్చి ఒక గూట్లో పెడుతుంది, ఒక చిన్న దీనిలో పెట్టేసి దాని చుట్టూతో గూడు కడుతుంది. ఆ గూడు కట్టి ఈ తుమ్మిద జుమ్మంటూ తిరుగుతూ ఉంటుంది దాని చుట్టూత. ఆ శబ్దం విని 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 చివరికి లోపల ఉండేటువంటి కీటకం ఏమవుతుంది, అది కూడా తుమ్మిదలానే తయారైపోతుంది. ఇంకా దానికి వేరే సంతానోత్పత్తి ఏమీ లేదు ఆ తుమ్మిదకి. ఇతరమైనటువంటి కీటకాలను తీసుకొచ్చి దాని లోపల పెట్టి దాని చుట్టూ జుమ్మని తిరుగుతూ ఉంటే ఈ నాదం విని 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 ఏమవుతుంది, ఇది కూడా తుమ్మిదలానే తయారైపోతుంది. కనుక ఆ భగవన్నామాన్ని ఏ విధంగా అయినా సరే జపించినటువంటి వాళ్ళకి చివరికి ఆ నామాన్ని, ఆ నామము ధ్యానం చేసినందువల్ల ఏ ఫలితం కలుగుతుందో అదే ఫలితం కలుగుతున్నది. కనుక ఇది శరీరానికి సంబంధించినటువంటి విషయం కాదు. ఈ దూషణ భూషణాలు అనేటువంటివి శ్రీకృష్ణుడిని చూసి ఆయన్ని తిట్టాడేమో ఈ శిశుపాలుడు, కానీ శిశుపాలుడి యొక్క శ్రీకృష్ణుడి యొక్క అసలైనటువంటి రూపాన్ని ఎరిగి తిట్టినటువంటి వాడు కాదు ఆయన.
అంతేకాదయ్యా, ఈ శిశుపాల దంతవక్త్రులు ఇద్దరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఒకనొకప్పుడు భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి భక్తులు వీళ్ళు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం జయ విజయుల యొక్క వృత్తాంతం. సనక సనందాది మహర్షులు ఏ విధంగా వారిని శపించారు, వారు ఈ లోకంలో ఏ విధంగా హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లాగా, రావణ కుంభకర్ణుల్లాగా, శిశుపాల దంతవక్త్రుల్లాగా ఇలాగ మూడు జన్మలెత్తి మూడు జన్మల్లో భగవంతుడి యొక్క విరోధులుగా ఉండి ఆయన చేతిలోనే వీళ్ళు హతమయ్యి చివరికి ఆయన్నే చేరుకున్నటువంటి వృత్తాంతం. కనుక ఈ వృత్తాంతం చెప్తూ ఇంతకుముందు హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు ఏ విధంగా స్వామి చేత యజ్ఞవరాహ రూపంలో వధింపబడి పైలోకానికి వెళ్ళాడో మనకి తెలియచేశాడు. ఈరోజు హిరణ్యకశిపుడి యొక్క వృత్తాంతాన్ని మళ్ళీ తెలియచేస్తున్నాడు. ఒకనొకప్పుడు హిరణ్యకశిపుడు కూడా ఇదే విధంగా శ్రీమన్నారాయణ్ణి ద్వేషించి దేశించి చివరికి ఆయనలో లీనమైపోయాడయ్యా అని చెప్పి ఆ వృత్తాంతం చెప్తూ ఉంటే ధర్మరాజు అడిగారు, స్వామి ఏ విధంగా అతను ఇట్లాగా శ్రీమన్నారాయణ చేతిలో సంహరింపబడ్డాడు నాకు తెలియచేయండి అని చెప్పి అంటే ఆ వృత్తాంతం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఈయన హిరణ్యాక్షుడి యొక్క వధ జరిగింది. హిరణ్యాక్షుడు వాస్తవానికి హిరణ్యకశిపుడి తమ్ముడు, అంటే ముందు తమ్ముడు చనిపోయాడు, అన్నగారు ఉన్నారు. హిరణ్యకశిపుడు పెద్ద ఆయన. మనం సాధారణంగా చెప్పేటప్పుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు అని చెప్తూ ఉంటాం, కానీ వాస్తవానికి ఈయన ముందు ఆయన తర్వాత. అయితే హిరణ్యాక్షుడు సంహరింపబడితే ఆ హిరణ్యాక్షుడి భార్య దగ్గరికి ఆయన పిల్లల దగ్గరికి వెళ్ళి ఓదారుస్తున్నాడు మన హిరణ్యకశిపుడు. ఏమని చెప్తున్నాడయ్యా అనంటే, అమ్మా మనము ఎప్పుడూ కూడాను ఏమంటాము, భగవానుడికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసి ఆయనను కష్టపెట్టేటువంటి పనులు చేస్తే దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాము అని చెప్పి దానికి కావలసినటువంటి తత్వజ్ఞానాన్ని కూడా ఉపదేశించాడు ఆమెకి. అంటే స్వతహాగా జ్ఞాని హిరణ్యకశిపుడు కూడా, కానీ వాడు చేస్తున్నటువంటి దుష్టమైనటువంటి పనుల వల్ల వాడు వధింపబడ్డాడు. కానీ వాస్తవానికి విషయం తెలిసినటువంటి వాడు, తెలిసినప్పటికీ కూడాను ఇతనికి మనస్సు దానిలో ప్రవర్తించట్లేదు. ఏమండి ఆ విధంగా ఆమెకు చెప్తూ ఇక్కడ, ఏదైనా సరే ఆ శ్రీమన్నారాయణుడు నా తమ్ముణ్ణి సంహరించాడు కాబట్టి నేను ఏ విధంగా అయినా ఆయన్ని సంహరించి వస్తాను అని చెప్పి చెప్పాడు. అంతేకాదు తన సైన్యం మొత్తానికి కూడాను ఎక్కడెక్కడైతే బ్రాహ్మణులున్నారో, ఎక్కడెక్కడైతే గోవులున్నాయో, ఎక్కడెక్కడైతే యజ్ఞయాగాదులు జరుగుతున్నాయో వాటిని అన్నింటినీ నాశనం చేసేయండి అన్నాడు. ఇవి సనాతన ధర్మానికి మూలం. అందుకనే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకు వచ్చినప్పుడు ఏం చెప్పారో తెలుసా, ఈ దేశాన్ని నాశనం చేయాలంటే ఇక్కడ సంపదను తీసుకుపోవటం కాదయ్యా, సంస్కృతిని నాశనం చేయండి ఇక్కడ అన్నాడు. ఈ భారతదేశానికి మూలమైనటువంటిది అది. అందుకే ఈ తురుష్కులు వచ్చినా ఆంగ్లేయులు వచ్చినా అందరూ కూడా మొట్టమొదటి చేసింది ఏమిటి, మన దేవాలయాలు నాశనం చేశారు, దేవతా విగ్రహాల్ని నాశనం చేశారు, ఇక్కడ ఉండేటువంటి వేదాలని అపహరించుకుపోయారు. ఇవి వాళ్ళు చేసినటువంటి పనులు. ఎందుకని, ఇవి మనకి మూలం, వీటి ఆధారం మీద ఈ భారతీయుల యొక్క జీవితం అంతా ఉన్నది. వీటిని నాశనం చేస్తే ఈ జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. వీళ్ళందరూ కూడాను మనకి దాసులైపోతారు, బానిసలైపోతారు అనేటువంటి ఉద్దేశ్యంతో. కాబట్టి వేదాన్ని బోధించేటువంటి బ్రాహ్మణులు ఎక్కడుంటారో వాళ్ళని నాశనం చేయండి అన్నాడు ముందు. మన ధర్మానికి మూలమైనటువంటిది గోవు, ఆ గోవుల్ని నాశనం చేయమన్నాడు. చాలా గోవు అంటే అది కూడా ఓ సాధారణమైనటువంటి జంతువే అని ఈ మధ్య ఎవరో ఒక మహానుభావుడు చెప్తా ఉన్నాడు. గోవు మిగతా జంతువుల్లాంటి జంతువేం కాదు. గోవుకి ఎంత ప్రత్యేకత ఉన్నటువంటిది మనకి ఎన్నెన్నో పురాణాల్లో ఎంతెంతో మంది మహానుభావులు గోవు యొక్క ప్రత్యేకత గురించి మనకి తెలియచేశారు. తెలుసుకొని మాట్లాడాలి కానీ గోవు మాత్రం జంతువే కదా, అది మిగతా ఒక్కొక్క నక్కో ఇంకో దానిలోనే గోవు కూడా అవుతుంది అని అంటే ఎట్లా అవుతుందండి. ఆవు సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం,
కనుక ఆవుల్ని నాశనం చేయండి అన్నాడు, యజ్ఞయాగాదుల్ని నాశనం చేయండి అని అన్నాడు. ఇవన్నీ చేస్తుండంటారు ఆయన, మీరు నెమ్మదిగా దేశం నాశనం అయిపోతుంది, అలా నాశనం అయిన తర్వాత అప్పుడు మనం విజృంభించవచ్చు అని చెప్పాడు. ఇక రాక్షసులకు కావాల్సింది ఏమిటి కనుక, ఇలాగా రాజుగారు ఆజ్ఞాపిస్తే అందరూ పడి ఎక్కడెక్కడివి నాశనం చేయటం మొదలు పెట్టేశారు. ఆ విధంగా ఉంటే దానికి ఈ పేరేంటి హిరణ్యకశిపుడు ఇవన్నీ చూసి సంతోషిస్తున్నాడు. వెళ్ళి తన తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను ఓదారుస్తూ ఉన్నాడు. దితి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వేమీ దిగులు పడమాక అని కొద్దిగా తత్వబోధ కూడా చేశాడని చెప్పాను కదా, దానికి సంబంధించి ఓ చిన్న కథ కూడా చెప్పాడు ఆయన. సరే ఆ కథ తర్వాత చూసుకుందాం మనం. ఇవాళ మనం అనవసరంగా మనం చింతించవలసినటువంటి అవసరం లేదు. ఆత్మ అనేటువంటిది నిత్యం, శరీరం అనేటువంటిది అనిత్యం. కనుక తమ్ముడి యొక్క శరీరం పోయిందే కానీ ఆయన ఆత్మ బాగానే ఉంది. ఎక్కడుంది ఆత్మ? ఆ పరమాత్మ దగ్గర కాదు ఉండేది. ఆ పరమాత్మ ఎవడు? శ్రీమన్నారాయణుడు కాదు. చూడండి, అంటే తెలివితేటలు ఎట్లుంటాయో మనుషులకి, సగం తెలుసు సగం తెలియదో, లేదా తెలిసి కూడా మూర్ఖంగా పనిచేయటము. మొత్తానికి మళ్ళీ అదే చావు కొని తెచ్చుకున్నాడు కదా. కనుక ఈ విధంగా తల్లికి సలహాలు చెప్పి మీరేమి దిగులు పడకండి అని చెప్పి ఈయన ఈ దేవతలందరినీ, తరువాత దేవతలకు రాజైనటువంటి ఇంద్రుణ్ణి, వీళ్ళందరికీ కూడా ఆరాధ్యనీయుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి అందరినీ కూడాను సంహరింపజేయాలని చెప్పి పెద్ద తపస్సు చేయడానికి బయలుదేరాడు. వెళ్ళి అరణ్యాల్లో తపస్సు చేస్తున్నాడు. సతైపేమందర ద్రోణ్యాం తపఃపరమదారుణం ఊర్ధ్వబాహుర్నభో దృష్టి పాదాంగుష్ఠాశ్రితావని అని చెప్పి ఎలా తపస్సు చేస్తున్నట్టయినా అనంటే ఒంటికాలు మీద నిలబడి, ఏమండి తల ఇలా పైకెత్తి ఆకాశంలోకి మాత్రమే చూస్తూ ఆ మందరగిరి పర్వత ప్రాంతాల్లో ఘోరమైనటువంటి తపస్సు చేయటం మొదలుపెట్టాడు బ్రహ్మదేవుడి గురించి. ఒక మనిషి యొక్క అజ్ఞానానికి సూచన ఈ హిరణ్యకశిపుడి యొక్క వృత్తాంతంలోనే మనకు కనపడుతుంది. ఏమండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన ఆయన ఎవరు? ఇప్పుడు ఈయన ఎవరిని వరం అడుగుతాడు? బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడా, ఇంకెవరినన్నా అడుగుతాడా? ఏమని అడగాలి బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి? శ్రీమన్నారాయణుడు కూడా జయించలేనంత గొప్ప పరాక్రమం నాకు ఇవ్వమనాలి. అది ఇచ్చే శక్తి ఈయనకుందా? ఈయన్ని సృష్టించిన ఆయనే ఆయనైతే ఆయన్ని సంహరించగలిగేటువంటి శక్తి నేను నీకు ఇస్తున్నానని ఈయన చెప్పగలడా? మనిషి మూర్ఖత్వం అనేటువంటిది ఇక్కడే కనపడుతూ ఉంటుంది. అలాగా అది తెలివిగా పోయి ఈయన బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఏమని, స్వామి నాకు ఏ విధమైనటువంటి జీవుల చేత మరణం ఉండకూడదు, మనుషుల చేత మరణం ఉండకూడదు, జంతువుల చేత మరణం ఉండకూడదు, పగలుపూట మరణం ఉండకూడదు, రాత్రిపూట మరణం ఉండకూడదు, ఇంటి లోపల మరణం ఉండకూడదు, ఇంటి బయట మరణం ఉండకూడదు. నీకే ఇన్ని తెలివితేటలుంటే నిన్ను పుట్టించినోడికి ఇంకెన్ని తెలివితేటలుంటాయి? ఈయన ఏ ఏ క్లాసులు అయితే పెట్టాడో ఆయా క్లాసులకు అన్నిటికీ సరిపడా తర్వాత అవతారం వచ్చింది మనకి. ఆ తర్వాత విషయం చూసుకుందాం. సరే ఈ విధంగా ప్రార్థన చేశాడు ఆయన్ని. దేవతలందరూ వచ్చి బ్రహ్మదేవుణ్ణి, అయ్యా ఆ హిరణ్యకశిపుడి ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు, ఆయనకి ఏదో రకంగా వరం ఈ స్వామి. సరే బ్రహ్మదేవుడు అందరితో కలిసి వెళ్ళాడు అక్కడికి ఆయనకి సాక్షాత్కరించి, ఏం ఆయన దేనికోసం వరం, దేనికి నీకేం కావాలి, ఇదిగో నాకు ఈ విధమైనటువంటి వరం కావాలి అని చెప్పి ఈయన కోరుకున్నాడు. ఆయన ఇచ్చాడు. ఏమంటాడు ఆయన, ఆయన ఇవ్వగలిగింది నేను ఇచ్చేసాను, సరే పో అన్నాడు. ఆయన వచ్చాడు, తిరిగి వచ్చాడు. ఈయన వచ్చేటప్పటికీ ఈయనకి ఓ పిల్లవాడు కలిగాడు. ఏమిటి పిల్లవాడి పేరు? ప్రహ్లాదుడు అని చెప్పి పేరు. ఆ ప్రహ్లాదుడు చాలా చక్కనైనటువంటి దైవభక్తి కలిగినటువంటి పిల్లవాడు. తండ్రి వచ్చి మామూలుగా పిల్లవాడిని అడుగుతూ ఉన్నాడనమాట ఆయన, ఏమయ్యా నువ్వు ఏం నేర్చుకున్నావు, అంటే ఇప్పటిదాకా ఇంట్లో లేడుగా తపస్సు చేయడానికి వెళ్ళాడు,
వచ్చేటప్పటికి వెళ్ళేటప్పటికి భార్య గర్భవతి, తిరిగి వచ్చేటప్పటికి పిల్లవాడు ఉన్నాడు, కాస్త పెరిగాడు, పెద్దవాడయ్యాడు, 8 సంవత్సరాల పిల్లవాడు. సరే, ఈ పిల్లవాడిని విషయం అడగాలి. ఒకవైపునేమో రాజ్యం మొత్తము ఈయన దండోరా వేసేసాడు, ఇక నుంచి రాజ్యంలో ఎవ్వరికీ పూజలంటూ ఉండటానికి లేదు, ఎక్కడికి పోయినా ఓం హిరణ్యకశిపాయ నమః అని మంత్రాలే చదవాలి, విష్ణుమూర్తి కృష్ణమూర్తి ఈ పేర్లు ఏమి ఉండకూడదు. ఇలాగా అందరికీ కూడా ఆజ్ఞ జారీ చేశాడు. ఇక పిల్లవాడు ఎలా ఉన్నాడో చూడటానికి వెళ్ళాడు. ఈ పిల్లవాడు ఏ విధంగా ఉన్నాడండి అంటే, ఎప్పుడూ కూడాను శ్రీమన్నారాయణ్ణి స్మరించుకుంటూనే తిరుగుతూ ఉండేటువంటి పిల్లవాడిది. అంత భక్తి, విపరీతమైనటువంటి భక్తి ఉండేది. ఈయనకి ఏమీ అర్థం కాల, నేనేమో ఇంతగా ఆ విష్ణుమూర్తిని ద్వేషిస్తూ ఉంటాను, ఈ పిల్లవాడేమో ఇంతగా విష్ణు భక్తి ఎలా పుట్టింది వీడికి, ఏమిటి దీనికి కారణం తెలియట్లేదు ఆయనకి, ఏం చేస్తే ఇది బాగుపడుతుంది. కానీ అందరికీ కూడా చాలా ముద్దుగా ఉండేవాడు ప్రహ్లాదు. ఎప్పుడూ కూడా భగవన్నామస్మరణ చేస్తూ పలుకునొక్క చోట పరమేషు పరమేషు కేశవు ప్రణయ హంష జనిత భాష్మ సలీల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక చోట నిలచి ఊరకుండు. అలా పోతూ ఉండేవాట, ఉన్నట్టుండి ఏదో శ్రీమన్నారాయణుడే ఎదురుగ్గా వచ్చి సాక్షాత్కరించినట్టు, ఆయన్ని చూసి ఆనందంతో ఒడలంతా మర్చిపోయినట్లు, దేహమంతా పులకితాంకితమైపోయినట్లు ఇలాగ భావన చేసుకొని కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చేస్తూ చేతులు రెండు జోడించేసి అలా నుంచునేవాట, కాసేపు నవ్వుకునేవాట, వెళ్ళిపోతూ ఉండేవాట. ఈ విధంగా జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉంటే హిరణ్యకశిపుడికి చాలా చిరాకుగా అనిపించింది ఈ పిల్లవాడి యొక్క ప్రవర్తన అంతా కూడాను. అయితే ఒకరోజు పిల్లవాడిని దగ్గరికి పిలుచుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. పప్రచ్ఛ కథ్యతాం వత్స మన్యతే సాధుయద్భవాన్ అని చెప్పి, నాయనా నువ్వు ఏదేదో చదువుకున్నావు కదా ఇప్పటిదాకా, ఆ చదువుకున్న దానిలో మంచి మాటలు ఏమన్నా ఉంటే ఒకరో నాకు చెప్పరా అని చెప్పి అడిగాడు. అడిగితే ఈ పిల్లవాడు ఏమని చెప్పాడు, తత్సాధుమన్యే సురవర్యదేహిన అసురవర్యదేహినాం సదా సముద్విగ్నధియా మసద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనం గతో యద్ధరిమాశ్రయేత అని అన్నాడు. నాన్నగారు, నేను తెలుసుకున్నటువంటి మాట ఏమిటి అనంటే, ఈ ప్రపంచంలో మనుషులు అజ్ఞానంలో పడిపోయి నాది నాది అని చెప్పి, తనది కానటువంటి వస్తువుని నాది అని చెప్పి అనుకుంటూ ఆ మోహంలో పడి ఉండి అసలైనటువంటి అంటే ఏదైతే శాశ్వతమైనటువంటి ఆనందం ఉందో దానికి దూరమైపోతున్నారు. ఈ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే శ్రీహరిని శరణు వేడితే ఆనందం లభిస్తుంది అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఈయనకి సర్వమంది, ఇంకా ఏ శ్రీహరిని అయితే ఈయన ద్వేషిస్తున్నాడో అలాంటి ఆయన్ని పోయి నువ్వు గొప్ప అని చెప్పి అంటావట్రా అని అనుకున్నాడు. అంబుజోదర దివ్య పదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమే రీతిని ఇతరంబు చెరనేర్చు వినుత గుణశీల మాటలు వెయ్యేలా. నాన్నగారు, ఈ మనసు నిండా నిరంతరము ఉండేటువంటి వాడు ఆయన ఒకడే. అలాంటి ఆయన్ని స్మరించకుండా వేరే వేరే ఏదో చదవమని మీరు అంటే మాత్రం నేనేం చదువుతానండి, నాకు ఇంక దేని మీద బొర్రే పోదు అసలు. ఇంకా ఈ మెదడు నిండా ఎవరున్నారు, ఒక్క ఆ విష్ణుమూర్తే ఉన్నాడు. ఈయనకు కావలసింది ఆ ఒక్కడు తప్ప నువ్వేమైనా చదువుకో. పిల్లవాడు కోరుకుంటున్నది ఆ ఒక్కటినే అని చెప్పి అనంటే, ఒరే నీకు ఇదేనట్రా మీ గురువులు చెప్పినటువంటి మాట అంతా కూడాను, పనికి మాలినోళ్ళు లాగున్నారే మీ గురువులు అందరూ కూడాను అని చెప్పి అన్నా. అంటే ప్రహ్లాదుడు చెప్తున్నాడు, చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖర శాస్త్రంబుల్ నే చదివినవి పెక్కులు కలవు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి.
నాన్నగారు నేను చాలా చాలా పుస్తకాలు చదివానండి, ఊరికే పుస్తకం చదివితే ప్రయోజనం ఏంటి? పుస్తకం యొక్క సారాన్ని గ్రహించాలి కదా. పై పైన ఊరికే అలా అలా చదివేయటం కాదు, దాని యొక్క సారం నీకు అర్థమైపోవాలి. అందుకే స్వామి వివేకానందాలు ఆ పుస్తకం మీద పుస్తకం చదివేసేయగలరన్నమాట. ఆయన గురించి చెప్తూ అంటారు, సమ్ పీపుల్ రీడ్ లెటర్ బై లెటర్ అంట, సమ్ పీపుల్ రీడ్ వర్డ్ బై వర్డ్, సమ్ పీపుల్ రీడ్ సెంటెన్స్ బై సెంటెన్స్, సమ్ పీపుల్ రీడ్ పేరా బై పేరా, సమ్ పీపుల్ రీడ్ పేజ్ బై పేజ్, అండ్ సమ్ పీపుల్ రీడ్ బుక్ బై బుక్ అన్నాడు. ఒకడు అక్షరాలు అక్షరాలు కూడుకొని కూడుకొని బలుక్కుంటూ ఉంటాడు, ఒకడు పదాలు పదాలు అలా అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు, గబగబా చదివేస్తారు చూడండి కొంతమంది పుస్తకాలు. కొంతమంది వాక్యం మొదలుపెట్టగానే వాక్యం లోపల ఏముందో అర్థమైపోతుంది, తర్వాత వాక్యానికి వెళ్ళిపోతారు. కొంతమంది పారాగ్రాఫ్ మొదలుపెట్టగానే ఓహో ఈ పారాగ్రాఫ్లో ఈ విషయం ఉంటుందిగా, తర్వాత దానికి వెళ్ళిపోతారు. కొంతమంది ఒక పేజీలో పైన చూస్తే చాలు, ఆ ఈ పేజీలో ఈ విషయం ఉంటుంది, తిప్పేస్తారు. కొంతమంది చాప్టర్ బై చాప్టర్, ఈ అధ్యాయంలో ఓహో ఈ విషయం ఉంటుందా పక్క అధ్యాయానికి బాండి. కొంతమంది పుస్తకం పేరు చూడండి, ఓహో దీనిలో ఈ విషయం ఉంటుంది చాలు. స్వామి వివేకానంద అలానే చికాగోలో ఒక దీనికి వెళ్ళేట లైబ్రరీకి వెళితే అక్కడ లైబ్రరీ అన్నట్టు, అంటే అదంతా కూడాను ఈ ఏమంటారు ఆధ్యాత్మికమైనటువంటి అంటే ఫిలసాఫికల్ బుక్స్ అంతా ఉండేటువంటి ఇది. ఆ ఫిలసాఫికల్ ఈయనేమో పాప మనిషి చిన్నవాడిగా ఉండే, అలాంటి ఆయన చూసి ఆయన కాస్త నవ్వి, నీకేమర్థమవుతుందయ్యా బాబు ఇక్కడికి పోయి నీకెందుకు అన్నాడు. సర్లే సార్ ఏదో ఒకటి లోపలికి పోయి ఒకసారి చూసేసి వస్తానన్నట్ట. అంటే సరే పో ఎందుకు అని చెప్పి పంపించాడు లోపలికి. ఈయన ఓ 10 నిమిషాల్లో వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వస్తే అక్కడ ఉన్న లైబ్రరీ నవ్వి అన్నట్ట, నేను ముందే కదా చెప్పాను నీకు, నీకు అది ఏం అర్థం కాదని. అంటే ఏమి అర్థం కాక అక్కడ పడేసి వచ్చేసాడు ఈయన అనుకున్నాడు ఆయన. అని అంటే ఈయన ఏమన్నాడు, స్వామి మీరు ఏ బుక్ అయినా తెప్పించండి అక్కడి నుంచి అన్నాడు. ఒక పుస్తకం తెచ్చాడు, దానిలో మీకు ఇష్టమైన పేజీ తీయండి అన్నాడు. పేజీ తీశాడు, దానిలో లైన్ చదవండి అన్నాడు. లైన్ చదవమని అది ఏ పుస్తకంలో ఉంది, ఎక్కడ ఉంది, ఏమిటి దాని యొక్క సారాంశం మొత్తం చెప్పేశాడు ఈయన. ఇక వాడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అది కొంతమంది మహాజ్ఞానులైనటువంటి వాళ్ళకి ఉండేటువంటి గొప్పతనం అది. అలాగా ఊరికే పుస్తకాలు చదివితే ప్రయోజనం ఏం లేదు కదా, పుస్తకాల్లో ఉన్నటువంటి సారాంశం మనకి తెలియాలి. అందుకని గోదాదేవి కూడా మనకి చెప్తుంది, ఊరి ముదల్వన్ ఉరువంబోల్ మేకరెత్ తల్లి చెప్తూ ఉంటుందన్నమాట, నువ్వు ఎలా వెళ్ళాలి అని అంటే ఆజుయుల్పుక్కు ముగందుక్కొడార్తేరి అని చెప్పి, అంటే సముద్రం మధ్యలోకి పోయి దాని లోతుల్లోపల నుంచి విషయాన్ని బయటికి తీసుకొని రావాలి అని చెప్పి, అలాగా మూలమైనటువంటి విషయం ఏదో తెలుసుకోకుండా పై పైన ఏదో మాట్లాడుతుంటే ప్రయోజనం ఏమిటి? ఎవరికి తెలియదు దాని గురించి, తెలియకుండా ఉత్త ప్రేలాపనలు చేయటం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఓ మనుస్మృతి గురించి కానివ్వండి, లేదా మరొక రామాయణం గురించి కానివ్వండి, ఇంకో దాని గురించి కొంతమంది అవాకులు చవాకులు మాట్లాడటానికి కారణం ఏంటయ్యా అంటే దాని లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోకపోవటం, అంతకుమించి ఇంకేమీ లేదు. పై పైన ఏదో చదువుతారు, అబ్బే ఈ పుస్తకంలో ఏం లేదండి అనేస్తారు. దాని సారాంశాన్ని తెలుసుకోవాలి కదా, నాన్నగారు నేను ఆ పని చేశానండి అని చెప్పి చెప్పాడనమాట. అంటే అప్పుడు ఈయన అనుకున్నట్ట, ఒరే వీడికి ఎలా చెప్తే బాగుపడతాడు, వీడు మంచిగా చెప్తే బాగుపడేటట్లుగా లేడట్టుందే, వీడిని 4 ఉతికితే బాగుండేమో అని చెప్పి అనుకున్నాడు. వీడికి ఏ విధమైనటువంటి శిక్ష వేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఎలాగ శిక్షిద్దాము అని చెప్పి మరలా ఇంకో ప్రశ్న వేసేట. నువ్వు చదివిన వాటన్నింటిలో కూడాను అతి గొప్ప ఉపాయం ఏమిటో చెప్పు అన్నట్ట. ఏమండి అతి గొప్ప ఉపాయం ఏమిటి అని చెప్పి అడిగితే దానికి సమాధానంగా ఆయన ఏం చెప్పాడు, శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఇది పుంసార్పిత విష్ణో భక్తిశ్చే నవలక్షణ క్రియతే భగవత్యద్ధా తన్మన్యే అధీతముత్తమం. అయ్యా నేను నేర్చుకున్నటువంటి దానిలో 9 అద్భుతమైనటువంటి మార్గాలు ఉన్నాయి అన్నాడు.
ఏమిటి అనంటే శ్రీ మహావిష్ణువుని పొందాలి అనంటే మొట్టమొదట శ్రవణం, అంటే ఆయన యొక్క నామాన్ని వినాలి, కీర్తనం నోటితో ఉచ్చరించాలి, తర్వాత విష్ణో స్మరణం భగవంతుణ్ణి మనసులో ధ్యానించుకుంటూ ఉండాలి, పాదసేవనం భగవంతుడికి కైంకర్యం చేస్తూ ఉండాలి, అర్చనం పూజాదికాలు నిర్వహించాలి, వందనం నమస్కారం చెయ్యాలి, దాస్యం ఆయన్ని నీ ప్రభువుగా అంగీకరిస్తూ నువ్వు ఆయనకి దాసుడివి అవ్వాల, సఖ్యం భగవంతుడే నాకు మిత్రుడు, ఆయన తప్ప నాకు ఈ ప్రపంచంలో మరొక మిత్రుడు లేడు, ఆయన్ని మించిన మిత్రుడు లేడు అని చెప్పే భావనకి నీకు రావాలి. ఆత్మనివేదనం అన్నిటికన్నా ఉత్తమోత్తమమైంది ఏమిటి అనంటే నా సర్వస్వము ఆ స్వామికే నేను అర్పించాలి, ఇది శరణాగతి అని చెప్పి అంటాం. శరణాగతి అనేటువంటిది చరమోపాయం, అన్నిటికన్నా చివర ఉపాయం అని చెప్పి ఈ విధంగా నవ విధమైనటువంటి భక్తి మార్గాల గురించి తెలియజేసి ఈ నవ విధమైనటువంటి భక్తి మార్గాలు తప్ప ఇంకేమీ లేవండి ఇక్కడ అని చెప్పి అంటూ ఇంకాస్త పొడిగించాడు ఈయన. ఈయనకి మండిపోతూ ఉన్నది ఎవరికి, హిరణ్యకశిపుడికి. ఏమని, స్వామి అయ్యా తండ్రి గారు, ఈ జీవితంలో మనం చెయ్యదగినటువంటివి ఏమిటి అనంటే కమలాక్షు నర్చించు కరములు కరములు. అసలు ఈ జీవితంలో మనకి శరీరం దొరికినందుకు ఏమి చేస్తే దీని శరీరానికి సాఫల్యత అనంటే ఆ భగవన్నామాన్ని ఉచ్చరించడానికి, ఆ భగవంతుణ్ణి అర్చించటానికి పనికి వచ్చేటువంటి చేతులే చేతులు తప్ప మిగిలినటువంటి వాటి వల్ల ప్రయోజనం లేదు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా, ఆ స్వామి యొక్క నామ సంకీర్తన చేసేటువంటి నాలుకే నాలుక, పనికి మాలిన మాటలు ఎన్ని మాట్లాడితే ప్రయోజనమేముంది దీనికి. సురరక్షకుని జూచు చుట్కులు చుట్కులు, ఆ భగవాను దర్శించుకునేటువంటి కళ్ళకే కళ్ళు అనేటువంటి పేర్లు కానీ లేకపోతే దేనికండి ఇది. శేషసాయికి మొక్కు శిరము శిరము, ఆ స్వామికి నమస్కరించేటువంటి తలే తల, లేకపోతే ఈ శరీరంలో ఈ భాగాలకేమీ విలువ లేదు అన్నాడు. విష్ణునా కర్ణించు వినులు వీనులు, ఆ భగవన్నామాన్ని వినేటువంటి చెవులే చెవుల కింద లెక్క. మధువైరిద విలిన మనము మనము, ఆ శ్రీమన్నారాయణ్ణి స్మరించేటువంటి మనస్సే మనస్సు అవుతుంది. భగవంతు వలగొను పదములు పదములు, ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శించడం కోసం వెళ్ళేటువంటి నాలుగు అడుగులు నువ్వు వేస్తావే, నీ కాళ్ళకి సాఫల్యం ఏమిటి అంటే ఆయన యొక్క దర్శనం కోసం నువ్వు వెళ్ళినప్పుడు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, ఆ భగవంతుణ్ణి గురించి ఆలోచించే బుద్ధే బుద్ధి కానీ మిగిలినటువంటివి బుద్ధివే. ఇలాగ మన శరీరంలో ప్రతి భాగానికి సార్థక్యత ఎప్పుడయ్యా అనంటే ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి స్మరిస్తామో. దేవదేవుని చింతించు దినము దినము, ఏ రోజైతే నువ్వు ఆయన్ని స్మరించుకుంటావో ఆ రోజుకి రోజు కింద లెక్క. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, నేను చదివానండి 100 పుస్తకాలు నాకు ఓ 10 డిగ్రీలు ఉన్నాయి అంటే ఎందుకు ఆ డిగ్రీలు తగలయ్యను కాకపోతే. ఏదైతే ఆ భగవానుడి గురించి నీకు తెలియచేస్తుందో అదే నిజమైనటువంటి చదువు. కుంభిని ధవుని చెప్పడి గురుడు గురుడు, ఏమిరా నీకు మీ గురువులు ఏమన్నా పాఠం చెప్పలేదా అన్నాడుగా. ఆ గురువులు చెప్పినటువంటి పాఠాలు నాకెందుకు, ఏ గురువు అయితే నాకు విష్ణుమూర్తి గురించి తెలియజేస్తాడో వాడే నాకు గురువు అని చెప్పి అన్నాడు. తండ్రి హరిజేరుమని అడి తండ్రి తండ్రి, ఓ నాన్న నువ్వు అసలు నాన్నవేనా, ఎవడు తండ్రి అంటే ఏ తండ్రి అయితే తన కొడుక్కి శ్రీమన్నారాయణ్ణి సేవించవయ్యా అని చెప్తాడో వాడే తండ్రి అంటే నువ్వు తండ్రివే కాదు పో అన్నాడు. ఇంకాస్త మండదా వాళ్ళ నాన్నకి, మండుతున్నది ఆయన. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చన్మ భస్త్రిగాక, ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఈ శరీరం ఎలాంటిది, ఇది గాలితో నిండినటువంటి ఒక తిత్తి, దీనివల్ల ప్రయోజనం లేదు. వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ధమ ధమ ధ్వని తోడి ఢకగాక,
ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నామ సంకీర్తన చేయనటువంటి ఈ గొంతుకి సాఫల్యత ఏమిటి? ఇది ఢమఢమా మోగేటువంటి ఓ ఢక్కా లాంటిది, ఇది దానివల్ల ప్రయోజనం లేదు అన్నాడు. హరి పూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలకు పూజ చెయ్యనటువంటి ఈ చేతి వల్ల ప్రయోజనం ఏంటి? ఇది ఓ చెట్టుకు కోసినటువంటి ఓ కొమ్మ లాంటిది తప్పితే దీనివల్ల ప్రయోజనం లేదు అన్నాడు. కమలేషు చూడని కందులు కన్నులే తను కుడ్య జాల రంధ్రములుగాక. పుండరీకాక్షుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోనటువంటి ఈ కన్నులకి సాఫల్యం ఏమిటి? శరీరం అనేటువంటి ఒక గోడకి ఇవి ఒక రెండు కంతల్లాంటివి తప్పితే దీనివల్ల ప్రయోజనం లేదు అన్నాడు. చక్రి చింతన లేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబుగాక. ఆ శ్రీమన్నారాయణుని స్మరించుకోనటువంటి ఈ జీవితం ఎలాంటిదయ్యా అంటే నీటి మీద బుడగలాంటిది జీవితం. ఎప్పుడు పట్టమని పోతుందో తెలియదు మనకి. విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక. విష్ణుభక్తి లేనటువంటి మనిషికి మనిషి అనే పేరెందుకు అసలు? వాడు ఎలాంటి వాడు అంటే రెండు కాళ్ళు కలిగినటువంటి వింత జంతువు లాంటి వాడు వాడు. కాబట్టి మానవుడిగా పుట్టినటువంటి ప్రతివాడికి కూడా శ్రీమన్నారాయణుడి మీద భక్తి అనేటువంటిది అవశ్యం ఉండాలి అని చెప్పి ఘంట బజాయించేసి చెప్పాడు. అనేసరికి ఈయనక సలసల సలసల సలా కాగిపోతున్నది. ఒక మాట చెప్పి ఊరుకోట్లా తిప్పి 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 ఆ శ్రీమన్నారాయణ గురించే చెప్తున్నాడు. చెప్తూ ఉండేసరికి ఈయనకి ఎంత కోపం వచ్చేసింది అనంటే, హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడు కాడు యముని మందినమునకున్ గంతవ్యుడు వనమునకు ఉపరంతవ్యుడు అనక చంపురండు ఈ పడుచున్ అని చెప్పి ఆజ్ఞపడేశాడు అందరికీ కూడా. ఒరే, వీడేదో చిన్నపిల్లవాడని చెప్పి నేను ఇప్పటిదాకా ఉపేక్షిస్తున్నాను, అసలు వీడు నా కొడుకుగా ఉండటానికే అర్హత లేదు వీడికి. ఏ విష్ణుమూర్తి అయితే నా తమ్ముణ్ణి సంహరించాడో అలాంటి విష్ణుమూర్తి సమస్త జగత్తుకి మూలాధారం అని చెప్పి మాట్లాడతాడా వీడు? నేనే అందరికన్నా గొప్పవాడైనటువంటి వాణ్ణి అని చెప్పి తన అహంకారాన్నంతట చూపించుకుంటూ అక్కడ విష సర్పాలని పిలిపించి వాటి చేత కాటు వేయించాడు. ఈయన నారాయణ నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాడు. వచ్చినటువంటి పాములు కాటేసే కానీ ఆ విషం ప్రభావం ఏమాత్రం ఈ పిల్లవాడి మీద లేదు. ఆ తర్వాత కొండల మీద నుంచి కిందకి తోయించాడు, ఎత్తి పడేశారు కిందకి. ఆ పడుతూ ఉంటే శ్రీమన్నారాయణుడు పట్టుకున్నాడు కానీ ఈయనకు ఒంటి మీద ఓ చిన్న దెబ్బ కూడా తగలలేదు. అలాగనే రకరకాలైనటువంటి ఏనుగుల చేత తొక్కించాడు, ఏమీ జరగలేదు. తర్వాత విషాన్నం పెట్టించాడు, ఏమీ జరగలేదు. దిగ్గజై అంధశూకైస్య అభిచారావపాతనై మాయాభి సన్నిరోధైస్య గరదానైరభోజనై హిమవాయువ్యగ్ని సలిలై పర్వతాక్రమణైరపి నశశాక యదా హంతుం అపాప మశురః సురసుతం అని అన్నాడు. అంటే ఏ విధంగా ఈ పిల్లవాడిని సంహరించడానికి వీలుందో అన్ని విధాలుగా సంహరించడానికి ప్రయత్నం చేశాడు, అయినా చావల. ఏమీ జరగల చావటం సంగతి. తర్వాత కనీసం కొరడాలతో కొట్టినప్పుడన్నా ఒంటి మీద దెబ్బలు తగలాలి కదా, అది కూడా కలవట్ల. కూర్చొని ఆలోచిస్తున్నాడు ఈయన. ముంచితి వార్ధులంగదల మొత్తితి శైలతటంబులందు గ్రొబ్బించితి. నీళ్లల్లో ముంచి చంపాలని ప్రయత్నం చేశా, చావలేదే వీడు. గదలతోటి కొట్టించాను, చావలేదే. శైలతటంబులందు గ్రొబ్బించితి, కొండ పర్వతాల మీద నుంచి పైకెక్కించి కిందకి తోశాను. శస్త్రరాజి పొడిపించితి, రకరకాలైన ఆయుధాలతో పొడిచి పొడిచి మరీ చంపాను వీడు. మీద నిభేంద్ర పంక్తి త్రుకించితి, పడుకోబెట్టి ఏనుగుల్ని వరుసగా నుంచోబెట్టి నడిపించాడు పిల్లవాడి మీద. ఏమీ జరగలేదే. ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందు త్రోయించితి, తిట్టాను కొట్టాను అగ్నిలో పడేశాను అయినా చావడే వీడు. పెక్కు పాట్ల నలయించితి చావడు ఇదేమి చిత్రమో. ఒరే ఒరే, అయినా చావలేదు వీడు, ఏమిటి ఈ విచిత్రము అని చెప్పి ఈ విధంగా ఆలోచన చేస్తూ గురువులందరినీ పిలిచి, ఏమిటయ్యా వీడి దగ్గర ఏదో? ఏం లేదు, మీ పిల్లవాడు ఏదో
తెలిసి తెలియకుండా ఎవరో మీ పిల్లవాడికి ఏదో మాటలు చెప్పేశారండి, మీరు కొద్ది రోజులు మా దగ్గరికి పంపించండి, మేము మళ్ళీ బాగు చేసి పంపిస్తాం అన్నారు ఆ గురుపుత్రులు. ఎవరు శుక్రాచార్యుడు లేడప్పుడు ఆ శుక్రాచార్యుడి కొడుకులు వచ్చారన్నమాట. సరే వాళ్ళ దగ్గరికి పంపించాడు, తీసుకుపోయారు. ఈ పిల్లవాడికి ధర్మం అర్థం కామం ఈ మూడింటి గురించే చెప్తున్నారు, మోక్షం గురించి చెప్పట్లా. ప్రహ్లాదుడికి మాత్రం మోక్షం గురించే కావలసింది, అది మాత్రం వీళ్ళు చెప్పట్లేదు. అంటే ఏవైతే లౌకికమైనటువంటి విషయాలో అవి చెప్తున్నారు, కానీ ఏదైతే మానవ జన్మ ఉద్ధరింపబడటానికి అవసరమో దాని గురించి చెప్పటం లేదు. అయితే ఈయన మనస్సు ఏమో దాని మీద లేదు, వాళ్ళు చెప్పే చదువు మీద. వాళ్ళు రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే ఒకరోజు పాపం ఏదో ఇంటికి సామాను కావాలిగా తెచ్చుకోవడానికి బజారుకి పోయాడు గురువుగారు. పోతే పోయేటప్పుడే చెప్పిపోయాడు, ఒరే జాగ్రత్తరా ప్రహ్లాదుడి దగ్గర అని. ఏం చేశాడు ఈ ప్రహ్లాదుడు? పోయి అందరినీ కూడగట్టుకున్నాడు చుట్టూ తాను. కుట్టుకోబెట్టి వాళ్ళందరూ అడిగారు, ఏ ప్రహ్లాద ప్రహ్లాద నీకు తెలిసింది ఏమైనా నాలుగు విషయాలు చెప్పు అని. ఇంక ఈయనేం చెప్తాడు? కూర్చొని విష్ణుమూర్తి గురించి చెప్పడం మొదలెట్టేశాడు అనమాట. ఒరే నాయన, ఈ మానవ జీవితం అనేదంతా కూడాను భయంతో నిండిపోయి ఉన్నటువంటిది. మానవ జీవితానికి కావలసిన నిజమైనటువంటి ఆనందం ఏమిటి, మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి అని అంటే ఒక భగవత్ ప్రాప్తి మాత్రమే. దాన్ని మించినటువంటి లక్ష్యం అంటూ మనకి ఏదీ లేదు. కాబట్టి రోగగ్రస్తమైనటువంటి ఈ శరీరాన్ని గురించి చింతించకుండా మనము నిరంతరము భగవంతుడిని గురించి ఆరాధన చెయ్యాలి. చిన్నప్పుడంతా మనం ఏదో ఆటలు పాటలతోటి ఉంటాము, కొద్దిగా వయసు వచ్చిన తర్వాత ఏదో వివాహము గృహస్థ ధర్మం అది ఇది అని చెప్పి అంటూ ఉంటాం. కొద్దిగా ముసలివాళ్ళం అయిపోయిన తర్వాత నా మనవాళ్ళు నా ముది మనవాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటాము. ఇక భగవంతుడి గురించి ఆలోచించడానికి ఎవరికి సమయం ఉన్నది అని చెప్పి ఈ విధంగా మన శంకరాచార్యులు వారు చెప్తుంటారు చూడండి. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరే బ్రహ్మణి కోపి నసక్త అని చెప్పి ఎవరికీ దాని మీద శ్రద్ధ ఉండదు. కనుక అలాంటి విషయాలు కాదు మనం తెలుసుకోవలసింది. ఏమిటి అనంటే ఏ భగవానుడి గురించి అయితే చెప్పటానికి వేదాలకు కూడాను సాధ్యం కాదో, యజ్ఞ యాగాదులు చేసినంత మాత్రాన ఏ భగవంతుడిని నువ్వు వశపరుచుకోలేవో, అలాంటి భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలయ్యా అని చెప్పి చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియన్ అచ్యుతుండు సిద్ధముసుండి అన్నాడు. శ్రీమన్నారాయణ్ణి పొందాలి అంటే నువ్వు వ్రతాలు చేస్తే ప్రయోజనం లేదు, యజ్ఞయాగాదులు చేస్తే ప్రయోజనం లేదు, దాన ధర్మాలు చేస్తే ప్రయోజనం లేదు. మరి దేనివల్ల దొరుకుతాడు ఆయన నీకు అనంటే ఒక్క భక్తి ద్వారా మాత్రమే ఆయన లభిస్తాడు. కనుక ఆ భక్తిని మనం కలిగి ఉండాలయ్యా అని చెప్పాను. అదేమిటి ప్రహ్లాద, మరి మన గురువుగారు ఇలా చెప్పలేదే అంటే పిల్లలకి తెలియదుగా పాపము. అంటే గురువుల గురించి చెప్తూ అన్నాడు ఈయన, గురువులు తమకును లోబడు తెరువులు చెప్పెదరు విష్ణు దివ్య పదవికి తెరువులు చెప్పరు చీకటి పరువులు పెట్టంగనేల బాలకులారా. ఒరే నాయన, ఆ గురువులు వాళ్ళకి హిరణ్యకశిపుడు అంటే భయం, ఆయన ఏం చెప్తే ఆ మాటలు చెప్తారు, కానీ అంతకన్నా మించిది ఏం చెప్తారా? ఇవాళ చూస్తున్నాంగా విద్యా వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో, ఏ రోజు ఏ ప్రభుత్వం వచ్చింది అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో విద్యా వ్యవస్థను తయారు చేసి పడేస్తారు. ఎవడిష్టం వాడిది, పిల్లలు ఏం అన్యాయం అయిపోతున్నారో ఎవడికి పట్టదు. ఈరోజు పరిస్థితి ఆ రోజు పరిస్థితి కూడా. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పచ్చు కదండి వాళ్ళకి భయం చెప్పాలి అంటే, ఓరి నాయన ముఖ్యమంత్రి గారు ఎక్కడ మనల్ని పీకి పడేస్తాడో అవతల అని చెప్పి. ఇది ప్రతి చోట ఎప్పుడు ఏ ఏ రాజ్యం వచ్చినా ఏ ముఖ్యమంత్రి అయినా ఇంకో ప్రధానమంత్రి అయినా ఇంకొకడైనా జరిగేటువంటి వ్యవహారం ఇది. కాబట్టి అలాంటి చదువుల మీద మనకు వద్దురా బాబు. ఏదైతే వాస్తవమైనటువంటి చదువు ఉన్నదో అలాంటి దాన్ని మనము పొందుదాము. కాబట్టి ఈ విషయాసక్తులైనటువంటి ఈ రాక్షసుల నుంచి మనందరం కూడా దూరంగా వచ్చేద్దాము, శ్రీమన్నారాయణ్ణి శరణు వేడదాము. ఎందుకు అనంటే
ఆయనే మహాత్ములైనటువంటి వాళ్ళందరికీ కూడాను ప్రభు అయినటువంటి వాడు. కనుక అలాంటి ప్రభువును మన అందరము కలిసి ఆశ్రయిద్దాము అని చెప్పి ఇట్లాగా పిల్లలందరినీ దగ్గరేసుకొని కూర్చొని ఓం నమో నారాయణాయ అని అందరి చేత భజనలు చేయిస్తున్నాడు. గురువుగారు తిరిగి వచ్చాడు పాపం బయట నుంచి. వస్తే ఏముంది, ఓ పిల్లలందరూ నారాయణ 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 అంటుంటే ఆడి పాపం చెమటలు పెట్టిపోయినాయి గురువుగారికి. ఇది ఎక్కడిదిరా బాబు, వీళ్ళ నాన్న కనుక చూశాడంటే ముందు నా తలకాయ నరుకుతాడు, తర్వాత పిల్లవాడి సంగతి అని చెప్పి ఈయన భయపడిపోయాడనమాట. ఇప్పుడు పిల్లలు అంటే దీని లోపల పిల్లలు ఇంకొక ప్రశ్న వేశారండి ఈ మధ్యలో, ప్రహ్లాద అసలు నీకు ఈ విషయాలన్నీ ఎట్ట తెలిసాయా అంటే, వీళ్ళకి తెలియదు ఇవన్నీ కూడా. గురువుగారు ఏం చెప్తే అదే కదా నేర్చుకుంటారు పిల్లలు. కాబట్టి మన గురువుగారు ఎప్పుడూ చెప్పలేదే, నువ్వేందో కొత్త కొత్త విషయాలన్నీ చెప్తున్నావే, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని అంటే ప్రహ్లాదుడు చెప్పాడు, అయ్యా మన నాన్నగారు తపస్సు చేసుకోవటానికి అరణ్యాలకు వెళ్ళినప్పుడు మా అమ్మ గర్భవతిగా ఉన్నది, కయాధువు అని చెప్పి ఆమెకు పేరు. ఏమండి, ఆ కయాధువు గర్భంతో ఉన్నది, ఉంటే ఆమెని అప్పుడు ఈయన తపస్సుకు వెళ్ళాడు కదండి, వెళ్ళేసరికి దేవతలందరికీ అనిపించిందిట బాగా ఇప్పుడు హిరణ్యకశిపుడు లేడు, మనల్ని అడ్డుకునేటువంటి వాడు ఎవడూ లేడు, కాబట్టి ఈ రాక్షసులందరినీ ఓ పని పడదామని చెప్పి దేవతలందరూ ఏం చేశారు, వెళ్ళి రాక్షసుల మీద దండయాత్ర చేసి వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టడం మొదలెట్టారు. కేవలం వాళ్ళనే కాదు, వాళ్ళ భార్యల్ని పిల్లల్ని కూడా వీళ్ళు తనివి కొడుతూ ఉన్నారు. కొడుతూ ఉంటే అప్పుడు హిరణ్యకశిపుని యొక్క భార్య అయినటువంటి ఈ కయాధువుని కూడా దేవతలు లాక్కొని పోతూ ఉన్నారట, ఆమె గర్భవతి అని కూడా చూడకుండా. నేను చెప్పాను కదా దేవతలందరూ మంచివాళ్ళు కాదండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. తెలిసిందా, దేవతలందరికీ కూడా చాలా పొగరు, మదం అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మనం ఏదో కొంతమంది దేవతలు ఉన్నారు వాళ్ళని ఆరాధిస్తున్నాము అని అంటే, అందుకనే సత్వసంపన్నుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించడానికి కారణం అది. ఈయనలో సాత్వికత ఉంటుంది, మిగతా వాళ్ళల్లో అది ఉండదు. అయితే ఈ దేవతలు అందరూ పట్టుకొని లాక్కుపోతారు. లాక్కుపోతుంటే నారద మహర్షి వచ్చాడు దోవలు, ఏమిటయ్యా బాబు ఆమె ఎవరనుకుంటున్నారు, ఆ మహారాజు హిరణ్యకశిపుడి యొక్క భార్య, అందులోనూ గర్భవతి ఆమె, అలాంటి ఆమెను మీరు ఇలాగ హింసించడం తగదు, ఈమె కడుపున పుట్టబోతున్నటువంటి పిల్లవాడు మహానుభావుడవుతాడు, కాబట్టి ఈమెను మీరు వదిలేసేయండి, నేను తీసిపోయి మా ఆశ్రమంలో పెట్టుకుంటానని చెప్పాను అన్నాడు. సరే ఇంకా నారద మహర్షి చెప్పాడు కదా అని చెప్పి వీళ్ళు ఆమెను వదిలేసి వెళ్ళారు. వెళితే ఈ నారద మహర్షి ఆమెను తన ఆశ్రమానికి తీసుకుపోయి అక్కడ ఉంచుకున్నాడు. అయితే ప్రతిరోజు ఈమె అక్కడ స్వామి ఆయనకి సేవలు చేయటము అది ఇది, దీని ద్వారా నారద మహర్షి చాలా ఆనందపడి ఆమెకు రోజు ఏదో తత్వబోధ చేస్తూ ఉండేవాడు, మంచి మంచి మాటలు చెప్తూ ఉండేవాడు. శ్రీమన్నారాయణ యొక్క గొప్పతనం ఇది అది అని చెప్పి ఈ మాటలన్నీ చెప్తుండే. ఇవన్నీ కూడాను ఆత్మనిత్యమని అవినాశి అని చెప్పి, శుద్ధమని ఏకమని చెప్పి, క్షేత్రజ్ఞమని చెప్పి, దాన్ని మనం ఆశ్రయించాలని చెప్పి, అది నిర్వికారమైందని ఇలా ఇలా ఏవో మాటలు చెప్తుంటే ఇవన్నీ బాగా లోపల ఉన్నటువంటి పిల్లవాడు అంటూ ఊంగొడుతూ వింటూ ఉండేవాడు. అలాగా నాకు ఈ విషయాలన్నీ నేను పుట్టక ముందే తెలుసు, అందుకనే మీకు చెప్తున్నాను అని చెప్పి చెప్పాడు. ఓ బాగానే ఉంది ఈ చెప్పినటువంటి మాటలు పిల్లలు కూడా వినేసి, నిజమే అయితే ఎవరో శ్రీమన్నారాయణ అనే ఆయన ఒకడు ఉన్నాడు అని చెప్పి అనుకో. సరే ఇది అయిపోయింది. మళ్ళీ గురువుగారి పాప పరిగెత్తుకుంటూ హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయా నీ కుమారుడు ఆ పిల్లవాడు ఒకడు పాడైపోతే పర్వాలేదు, అందరినీ చెడగొడుతున్నాడు, కాబట్టి మీ పిల్లవాడిని మీ దగ్గరే పెట్టుకోండి నాయన, మిగతా వాళ్ళందరూ కూడా చెడిపోతే రేపు మీరు నన్ను కొడతారు అని చెప్పానంటే, సరే రమ్మన్నాడు. మళ్ళీ అంటే ఒక్కసారి చెప్పి ఏ తండ్రి ఊరుకోడు కదండి, ఒకసారి పిల్లవాడు తప్పు చేశాడు అనుకోండి ఒకసారి కొడతాడు, మళ్ళీ కాస్త బుజ్జగిస్తాడు, మళ్ళీ ఇంకో రోజు తప్పు చేస్తే మళ్ళీ ఇంకోసారి కొడతాడు, చేస్తూనే ఉంటారుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సరే మళ్ళీ దగ్గరికి పిలిచారు, పిలిచి అడుగుతున్నాడు కొడుకుని, ఏమని, దిక్కులు గెలిచి తిని అన్నియు దిక్కెవ్వడు రావోరి నీకు దేవేంద్రాదుల్, దిక్కుల రాజులు వేరొక దిక్కు ఎరుగక కొలుతురు ఇతడే దిక్కని నన్ను. ఒరే నేను సమస్తమైనటువంటి దిక్కుల్ని జయించేశాను,
ఎవరెవరైతే దిక్పాలకులని చెప్పి మనం అనుకుంటున్నామో ఆ దిక్పాలకులందరినీ కూడా నేను జయించేశాను. వీళ్ళందరికీ రాజైనటువంటి ఇంద్రుణ్ణి కూడా నేను జయించేశాను. ఇవాళ నన్ను మించినటువంటి వాడు అసలు ఎవడున్నాడు ప్రపంచంలో? ఎవడూ లేనప్పుడు వాడెవడో ఉన్నాడని చెప్పి అంటావేంటి? ఆయన ఎక్కడుంటాడో ఏం చేస్తాడో ఎవడికన్నా తెలుసా? ఎవడన్నా చూశాడు? లేనటువంటి వాడు గురించి ఉన్నాడు ఉన్నాడు అని చెప్పి నువ్వు మాట అంటే దానికి సమాధానం చెప్తున్నాడు ఆయన. దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండుగలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కెయ్యది అది నాకు దిక్కు మహాత్మా అన్నాడు. అయ్యా, నువ్వేదో నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు అంటున్నావే, అసలు ఈ నాలుగు దిక్కుల్ని ఏర్పరిచిన వాడెవడు? ఈ దిక్కులకు అన్నింటికీ కూడా అతీతమైనటువంటి ఇంకొక చోట ఎక్కడో ఉన్నటువంటి వాడు ఎవడు? ఎవరికైతే ఏ దిక్కు లేదో అలాంటి వాడెవడో ఆయనే నాకు దిక్కు అన్నాడు. ఆయన ఏ దిక్కును ఉన్నాడంటే ఏం చెప్తాం? తూర్పునున్నాడా? ఏం పశ్చిమాన లేడు? పశ్చిమానున్నాడా? ఉత్తరాన లేడు? ఉత్తరాన ఉన్నాడా? దక్షిణాన లేడు? ఎక్కడికి పోయినా ఉన్నాడు. కాబట్టి ఎవడికైతే ఏ దిక్కు లేదో అలాంటి వాడే నాకు దిక్కుపోవయ్యా అన్నాడు. మనం ఒక చోట ఉన్నామంటే ఇంకో చోట లేమని అర్థం, అంతే కదండి. లోపల ఉన్నామంటే బయట లేమని, బయట ఉన్నామంటే లోపల లేమనేగా అర్థము. కానీ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నాం. లోపల బయట అనేటువంటి భేదభావం లేకుండా అంతటా వ్యాపించిన వాడెవడో ఆయనే కదా నారాయణుడు అంటే. కాబట్టి ఆయనే నాకు దిక్కుపోవయ్యా అని చెప్పాడు. ఈయన మళ్ళీ చెప్పేసరికి ఏం చెప్పాలో తెలియలేదు. ఇక అంతేకాదు, ఈయన ఒక ప్రశ్న అడుగుతాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. మన ప్రహ్లాదుడు ఎన్ని సమాధానాలు చెప్తాడు? ఆ ప్రశ్నకి నాలుగు రకాల సమాధానాలు చెప్పి నోరు మూయిస్తాడు అన్నమాట. లోకములన్నీయు గణియలోన జయించిన వాడవు ఇంద్రియ నీకము చిత్తముం గెలువ నేరవు. తండ్రి, నేను లోకాలను జయించాను లోకాలను జయించానని చెప్పి మాట్లాడుతున్నావే, నీ మనస్సు లోపల ఉండేటువంటి మనస్సును నువ్వు జయించగలిగావా చెప్పవయ్యా అని అడిగాడు. అక్కడెక్కడో వాణ్ణి కొట్టాను వీణ్ణి కొట్టాను కాదు, నిన్ను నువ్వు జయించుకో ముందు. అదే నీకు చేతగా లేదే, వాడెవడినో జయించానని చెప్పి ఎలాగంటావయ్యా నువ్వు? నిన్ను నిబద్ధ చేయును ఈ భీకర శత్రువులు ఆర్వూరు బ్రభిన్నుల చేసిన ప్రాణి కోటిలో నీకు విరోధి లేడు. నిన్ను చిత్రహింసలు పెట్టడానికి ఆరుగురు శత్రువులు ఉన్నారు నీకు. అరిషట్ వర్గాలు అంటాం కదండి మనము, కామ క్రోధ మద లోభ మోహ మాత్సర్యాలు అనేటువంటి ఈ ఆరు శత్రువుల్ని నువ్వు జయించగలిగావా? అవి జయించిన నాడు నువ్వు ప్రపంచాన్ని జయించిన వాడి అవుతావు. నువ్వేం జయించావు? పిల్లవాడు ఒకరో మాట్లాడితేనే కోపం చూపిస్తున్నావే నువ్వు వాడి మీద, అంటే క్రోధాన్ని జయించావా? లేదుగా. నాకు ఇది కావాలి అది కావాలి, ఆ లోకం కావాలి ఈ లోకం కావాలి, ఆ ఇంద్రుడి సింహాసనం కావాలి ఈ వరుణుడి పాశం కావాలని చెప్పి పరుగులు ఎత్తుతున్నావే, కామాన్ని జయించావా? ఏం జయించావు నువ్వు? ఏమీ జయించినటువంటి నువ్వు పోయి అన్నీ నేను జయించానని చెప్పి అంటున్నావే, ఏంది నీ యొక్క విజయం? ఏమి లేదయ్యా అది. ఒకడు నేర్పున చూడుము దానవేశ్వర. కాబట్టి సరిగ్గా ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత పనికిమాలిన వాడు అనలేడుగా పాపం తండ్రిని. కాబట్టి ఆ విధంగా ఆపేశాడు. ఎక్కడున్నాడయ్యా బాబు అంటే ఎక్కడైనా ఉంటాడయ్యా ఆయను. కలడం బోధి కలండు గాలి కలడు ఆకాశంబునంగుంభి నింగలడు. ఎక్కడెక్కడ చూస్తే అక్కడక్కడంతా ఉంటాడయ్యా. అగ్నిం దిశలం పగళ్లను నిశలం ఖద్యోత చంద్రాత్మలంగలడు. ఓంకారమునందు త్రిమూర్తులందు త్రిలింగ వ్యక్తులందు అంతటన్ కలడీషుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈ ఆయడన్. ఇక్కడ అక్కడ అని కాదయ్యా, నువ్వు వెతికితే ఎక్కడైనా కనపడతాడు ఆయన. ఆకాశంలో ఉంటాడు, గాలిలో ఉంటాడు, అగ్నిలో ఉంటాడు, నీటిలో ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు ఆయన అని చెప్పి ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎదెందు వెదకి చూచిన అందందే గలడు ధనవగ్రణి గంటెన్.
చూస్తే ఎక్కడైనా కనపడతాడయ్యా ఆయన అన్నాడు. అనేసరికి ఈయన కోపం వచ్చి, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే, ఇదిగో ఎదురుగా ఈ స్తంభం ఉంది కదా, ఆ స్తంభంలో ఉన్నాడా చూపించు అని అని చెప్పి అన్నాడు. అని దగ్గరికి పోయి చేత్తో ఒకసారి అట్లా గట్టిగా కొట్టాడు స్తంభాన్ని. కొట్టేసరికి ఆ స్తంభం నుంచి విపరీతమైనటువంటి శబ్దం వస్తున్నది. ఫళ 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 అని శబ్దం వస్తుంది. ఈ శబ్దానికి సర్వ జగత్తులు కూడా ఒక్కసారి ఊగిపోయినాయి. ఏమిట్రా బాబు ఇలాంటి శబ్దం వస్తున్నది ఇక్కడ అని చెప్పి వీళ్ళందరూ కూడాను ఆశ్చర్యపోయారు. అయ్యా కొద్ది లోపలికి వెళ్ళి ఆ పూజారి గారు చెప్పి ఒక కొబ్బరికాయ హారతి, స్వామి ఆవిర్భావ ఘట్టం కనుక ఆ బళబళబళబళమనేటువంటి శబ్దం వస్తూ ఉంటే ఇంద్రాది దేవతలందరూ కూడాను భయపడిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెత్తారట. బ్రహ్మదేవుడు కూడా ఏమైపోతున్నది, నేను చేసినటువంటి సృష్టిలో నాకు తెలియనటువంటి వింత ఏం జరుగుతున్నది అని చెప్పి ఈయన అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటూ ఉంటే ఆ శబ్దం అలా వస్తున్నది. సత్యం విధాతుం నిజ భృత్య భాషితం వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. ఆ సమయంలో ఒక మృగరూపం కానటువంటి, ఒక మానవ రూపం కానటువంటి, ఒక అత్యద్భుతమైనటువంటి రూపంతో, అది ఏ రూపమో ఎవరికీ తెలియనటువంటి ఒక రూపం ఆ స్తంభం నుంచి బయటకు వెడలుతున్నదా అనేటట్లుగా విచిత్ర రూపంలో నుంచి ఒక మూర్తి బయటికి రాలా, ఇంకా వస్తున్నదా అనేటువంటి ఓ భావన అందరికీ కలిగింది. అందరికీ ఇంతలో ఈ హిరణ్యకశిపుడు ఏం చేశాడు, తన గదను తీసుకుపోయి ఒక్కసారి కొట్టాడు ఆ స్తంభం. అప్పుడేసరికి ఆ స్తంభం ఇలా రెండుగా చీలిపోయింది. చీలిపోతే దాని మధ్యలో నుంచి వచ్చాడు, నసత్వమేనం పరితో విపశ్యన్ స్తంభస్య మధ్యాదను నిర్జిహానం నాయం మృగో నాపి నరో విచిత్రం అహో కిమేతన్ నృమృగేంద్ర రూపం నసత్వమేనం పరితో విపశ్యన్. ఎలాగ ఉన్నది ఈ స్వామి యొక్క రూపము అని అంటే, ఆ శబ్దము ఆ రూపము ఒక ప్రాణిది అని చెప్పడానికి వీలు లేనటువంటి రూపం. ఈ ఒక అలౌకికమైనటువంటి, ఎవ్వరూ కూడా ఇప్పటిదాకా ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపంతో స్వామి బయటికి వచ్చారు. ప్రతప్త చామీకర చండలోచనం స్ఫురత్సటాకేసర జృంభితాననం కరాళదంశ్రం కరవాల చంచలక్షురాంత జిహ్వం భృకుటీ ముఖోల్బణం. ఏ విధంగా వచ్చాడు స్వామి అంటే, ఆయన యొక్క కందులు బంగారు వర్ణంలో ఇలా మిలమిలా మెరుస్తూ ఉన్నాయట. చాలా విస్వారితమైనటువంటి ముఖంతో స్వామి ఇట్లాగా ప్రస్ఫుటితమయ్యారు బయటికి వచ్చి. ఆ మెడ ఇలా 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 తిప్పుతూ బయటికి నడిచి వస్తూ ఉన్నాడు. ఆయన యొక్క నాలుక, ఆ జిహ్వ ఒక పెద్ద ఖడ్గంలాగా ఇట్లా బయటికి వచ్చి ఇటు ఇటు తిరుగుతూ ఏదో ఒక ఆర్తితో ఎదురు చూస్తున్నట్టుందిగా కనపడుతూ ఉన్నదట. ఆ ముడిచినటువంటి ముఖ మండపంతో, ముఖ ఏమంటారు బొమ్మ ముడితోటి అలా దారుణంగా ఉన్నటువంటి ఆ నృసింహస్వామి అక్కడ ఆవిర్భవించారు అని చెప్పి జై నృసింహస్వామి భగవానికి. నృసింహావతారం చెప్పుకున్నా, నరసింహస్వామి వేషం వేసినా, ముందుగా ఆ సమయంలో ఒక కొబ్బరికాయ కొట్టి హారతి దిష్టి తీసి తర్వాత ఆ వేషం వేస్తారు. వేసేవాళ్ళు కూడాను చెప్పేవాళ్ళు. అది చాలా ముఖ్యమైనటువంటి, ఎందుకంటే స్వామిలో ఉండేటువంటి క్రూరత్వాన్ని తగ్గించడానికి ముందు ఒక ప్రయత్నం అన్నమాట మన వైపు నుంచి.
जय बोलो नृसिंह भगवान की, जय बोलो नृसिंह भगवान की, जय बोलो नृसिंह भगवान की। ఈ విధంగా నృసింహస్వామి అక్కడి నుంచి ఆ స్తంభం నుంచి బయటికి వచ్చాడు. సటలు జలిపించి గర్జించి స్తంభముంచి దృష్టి సారించి బొమలు బంధించి కేరళి జిహ్వాడించి లంఘించి చేతన్ వణసి బట్టి నరసింహుడాదితి పట్టినధిపా. ఈ విధంగా స్వామి అంత ఉగ్రమూర్తి అయి బయటికి వస్తూ ఉంటే దేవాది దేవతలందరూ కూడాను ఆశ్చర్యంతో అయ్యో ఏమిటిది అసలు శ్రీమన్నారాయణ స్వరూపం అనేటువంటిది కూడా ఎవరికి తెలియదు ఇంకాను. అది ఎవరో ఏదో ఒక విచిత్రం వంటి రూపం, కానీ దీనితోటి ఏమైనా ఈ సమస్త జగత్తంతా కూడాను ఒక్కసారిగా ఉణికిపోయింది. కానీ వచ్చినటువంటి స్వామి ఎప్పుడైతే ఈ హిరణ్యకశిపుడి మీదే దండయాత్ర చేస్తూ ఉన్నాడో, హిరణ్యకశిపుడు ఎప్పుడైతే స్వామిని సంహరించాలని చెప్పి ముందుకు వచ్చాడో, ఇలా ఖడ్గం పట్టుకొని నేరుగా వచ్చాట ఆయన మీదకి. ఏమవుతుంది, ఆయనలో అలా లీనమైపోయాట, కంటికి కనపడల, అంటే ఇంకా సంహరింపబడలేదు, అయిపోయింది అనుకో మాకండి అప్పుడే. ఎందుకు కనపడలేదు అని అంటే, ఇప్పుడు బాగా చీకటి అలుముకున్నటువంటి ఒక గదిలోకి మీరు ఒక గొప్ప ప్రకాశాన్ని ఇట్లా తీసుకొని పోయారనుకోండి, ఏమవుతుంది, ఈ చీకటి అంతా కూడాను ఈ వెలుగు లోపల పోతుందా లేదా? అలాగా ఈయన లోపల ఈ హిరణ్యకశిపుడు అనేటువంటి వాడు ఎక్కడున్నాడో ఎవడికి తెలియలా, అంత ప్రకాశమానంగా ఉన్నాడు స్వామి. ఇంత అద్భుతమైనటువంటి రూపంతో ఆ స్వామి అక్కడికి వస్తే ఆయన యొక్క నోరు అంతా కూడాను ఒక పెద్ద గుహలాగా ఇలాగ తెరిచాడట. నోట్లో నుంచి ఆ జిహ్వని ఇలాగ బయటకు తీసి వస్తే ఆ శరీరం అంతా కూడాను ఎంతో ఏమంటారు బలిష్టమైనటువంటి శరీరంతో మెడ అటూ ఇటూ తిప్పుకుంటూ ఆ తెల్లని రోమాలతోటి స్వామి నడిచి వస్తూ ఉంటే ఆయన యొక్క గోళ్ళే ఒక పెద్ద ఆయుధాలుగా కనపడుతూ ఉన్నాయి. ఇక ఆయన మీద దండయాత్ర అయిన పోయి ఏదో గద తీసుకొని పోయాడు. ఏమవుతుంది కదా, అలా చేతిలో పట్టేసుకున్నాడు ఆయన్ని, పునేరుగా వాకిటి దాకా వెళ్ళాడు. వెళ్ళేసి ఆ ద్వారం ఏదైతే ఉందో ద్వారం దగ్గర ఇలా కూర్చొని తొడల మీద పడేశాడు. పడేసి చేతి యొక్క గోళ్లతోటి ఆయన యొక్క పొట్ట మొత్తాన్ని ఇలాగా చీల్చేసి ఆ లోపల ఉండేటువంటి ఎముకలనే తను దండగా ఏమిటది ఆ నరాలన్నింటినీ దండగా వేసుకుని ఆ రక్తాన్ని ఏమైనా తాగుతూ ఉన్నాడు. ఎంతో భయంకరమైనటువంటి రూపం అది. ప్రహ్లాదుడి వాడెవడు హిరణ్యకశిపుడు ఏమేమి అడిగాడండి, మానవుడి చేత జన్మగా మరణం లేదు, జంతువు చేత మరణం లేదు, మానవుడా కాదు, జంతువా కాదు రూపంలో వచ్చాడు, పగలు కాదు రాత్రి కాదు అన్నాడు, సాయంత్రం పూట ఇంటి బయట కాదు లోపల కాదు అన్నాడు, గడప మీద ఏ ఆయుధంతోనూ మృత్యువు లేదన్నాడు, గోళ్లతో దిల్చిపడేశాడు. కాబట్టి భగవంతుడికి వ్యతిరేకంగా మనకేవో పెద్ద తెలివితేటలు ఉన్నాయి అని అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మనకు లేదు అని అర్థం. హిరణ్యకశిపుడి వృత్తాంతంతో మనం తెలుసుకోవాల్సింది ఇది. నాకేమీ, నేను ఎన్నో చేస్తున్నాను, దేవుడికి తెలియకుండా నేను ఏదో నొక్కేస్తున్నాను అనుకున్నాడు అనుకోండి, నిన్ను నొక్కటం ఎంత పని దేవుడికి, నిమిషంలో నొక్కి పడేస్తాడు ఆయన. కాబట్టి ఆయనకు తెలియనటువంటిది నాకు ఈ ప్రపంచంలో ఏదో ఉంది, ఆయనకి తెలియకుండా నేను ఏదో చేసేసాను, పాపం ఏదో దొంగతనంగా తీసుకొని పోయాడు అనుకోండి, ఆ స్వామివారికి నాగో నటరో ఏదన్నా వేశాడు ఎవడన్నా భక్తుడు, ఆ వేసినటువంటి దాన్ని వాడికి తెలియదు కదా, భక్తుడికి తెలియదు, ఈ దేవుడు ఎప్పుడు చూడ్డు, అలాగ సర్దుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు, ఈడు తెలియదా దేవుడికే, తెలియకపోతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు. ఇది మూర్ఖంగా మనం చేసేటువంటి కొన్ని పనికి మాలినటువంటి చేష్టలు. దీని యొక్క ఫలితాన్ని తర్వాత ఎప్పుడో అనుభవిస్తాడు ఒక్కొక్కడు, హిరణ్యకశిపుడు అంతటి వాడే అనుభవించాడు. సరే, ఈ విధంగా అగ్నిలో దూకినటువంటి మిడత వలె ఒక్కసారిగా ఇతను
నాశనమైపోయాడు. విశ్వక్స్ఫురంతం గ్రహణాతురం హరిహి వ్యాళో యథాఖుం కులిశాక్షతత్వజం ద్వార్వూర్యాపాత్య తదారలీలయా నఖైర్యధాం హి గరుడో మహావిషం. ఏ విధంగా ఆయన సంహరించాడు అంటే ఒక పాము ఎలుక మీద దూకినట్లుగా, వజ్రాయుధం యొక్క దెబ్బకి కూడా యవని యొక్క శరీరం మీదైతే ఒక ఘాటు కూడా పడలేదో అలాంటి హిరణ్యకశిపుని యొక్క శరీరాన్ని కేవలం తన గోళ్లతోనే చీల్చిపడేసినటువంటి ఆయన ఈ పాముని ఏ విధంగా అయితే డేగ వచ్చేసి ఇట్లా తన్నుకొని పోతుందో అలాగ తీసుకొని వెళ్ళిపోయాడట. సంరంభదు ప్రేక్షకరాళలోచనో వ్యాతానంతం విలిహన్ స్వజిహ్వయా అశుగ్లవాక్తారుణకేశరాననో యథాంత్రమాలీపహత్యయా హరి నఖాంకురోత్పాటి నఖాంకురోత్పాటిత హృత్సరోరుహం విసృజ్యతశ్యానుచరానుదాయుధాన్ అహం సమంతాన్నఖశ్ర పార్ష్ణిభిః దుర్దండయోధోనుపధాన్ సహస్రశః. ఏ విధంగా అయితే ఒక ఏనుగుని సంహరించినటువంటి సింహం చాలా విజయ గర్వంతో బయలుదేరుతుందో అలాగ ఈ స్వామి పైకి లేచాట. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ఈ విధంగా సంహరింపబడ్డారో ఈయన ముందుకు రావటానికి ఎవరికి శక్తి లేదు, కానీ పైనుండేటువంటి దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. ఇంద్రుడు, ఋషులు, పితరులు, సిద్ధులు, తరువాత విద్యాధరులు, నాగలు, మానవులు, ప్రజాపతులు, గంధర్వులు, చారణులు, యక్షులు, కింపురుషులు, వైతాళికులు, కిన్నరులు, విష్ణుపార్షదులు ఇలా అందరూ కూడా స్వామిని ప్రశంసిస్తున్నారు. ఎక్కడి నుంచి? ఎదురుగ్గా రావటానికి మాత్రం ఎవరికి శక్తి లేదు, ధైర్యం చాలట్లేదు, అంత ఉగ్రంగా ఉన్నాడు. సరే, ఎవరికి శక్తి లేకపోయినా అమ్మవారికన్నా ఉంటుందిగా, ఎప్పుడూ ఆయన్ని అంటిపెట్టుకొని ఉంటుందిగా. అందుకని లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారట, అమ్మా వెళ్ళి ఆ స్వామి ఆ ఉగ్ర రూపాన్ని కొద్దిగా తగ్గించుకోమని చెప్పవమ్మా అని చెప్పి వెళ్ళారు. సాక్షాత్ శ్రీ ప్రేషిత దేవై దృష్ట్వా తన్మహదద్భుతం అదృష్టాశ్రుతపూర్వత్వాత్ సానుపేయాయా శంకిత. నిరంతరము స్వామిని అంటి పెట్టుకుని ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి కూడాను ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని చూసి, అమ్మో నాయనో ఇలాంటి రూపాన్ని నేను ఏనాడు చూడలేదయ్యా బాబు, అలాంటి ఆయన దగ్గరికి నన్నెందుకు పంపిస్తారు, నన్ను వదిలేయండి అని చెప్పి అందరూ అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి, నాయన నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి స్వామి అను ఆయన, వెళ్ళి స్వామిని నువ్వే శాంతపరచు అని చెప్పి అన్నాడు. ప్రహ్లాదుడికి జంకు లేదు, గొంకు లేదు, ఏమీ లేదు, ఆనందంగా వెళ్ళాడు స్వామి దగ్గరికి, చేతులు రెండు జోడించాడు, దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే స్వామి ఎంత కరుణాహృదయుడో చూడండి, ఆ పిల్లవాడిని ఇలా తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నృసింహమూర్తి ఎంత భయంకరమైనటువంటి రూపంగా ఉంటుందో అంత కరుణ కలిగినటువంటి స్వామి ఆయన. నృసింహ ఆరాధకుల్ని ఎవరైనా మీరు అడగండి, స్వామి ఎంత దయగలిగినటువంటి వాడో ఎన్నెన్నో ఉదాహరణలు చెప్తారు మరి. అయితే ఆరాధనా పద్ధతి సరిగ్గా ఉండాలి. కోతి పనులు చేశారంటే మాత్రం పోతారు ఆయన దగ్గర. కనుక ఆ స్వామి అంత కరుణామయుడైనటువంటి వాడు ఆ స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఈయన వెళ్ళి స్వపాదమూలే పతితం తమర్భకం విలోక్య దేవ కృపయా పరిప్లుత. వచ్చి తన కాళ్ళ మీద పడినటువంటి ఆ ప్రహ్లాదుణ్ణి చూసి ఈయన చాలా ఆనందంగా దయగా అతన్ని దగ్గరికి తీసుకున్నాడు. ఉత్థాప్యత శీర్ష్య తథాత్కరాంబుజం కాలాహి విత్రస్థితియాం కృతాభయం. ఆ తర్వాత ఆ పిల్లవాడి తల మీద చెయ్యి పెట్టి ఆయనకి ఆ పిల్లవాడికి అభయం ఇచ్చాడు ఆయన. సతత్కర స్పర్శ దుఃఖిలాశుభ సపద్యభివ్యక్త పరాత్మదర్శన తత్పాదపద్మం హృది నిర్మృతో దధౌ హృష్యత్తను క్లిన్న హృద్రశ్రులోచన. ఎప్పుడైతే ఆ భగవానుణ్ణి ఇతను చూశాడో భక్తి ఆవేశంతో ఈ పిల్లవాడి కళ్ళంతా కూడాను ఆనంద బాష్పాలు అలా అలా జారువాడుతూ ఉన్నాయట. అప్పుడు ప్రహ్లాదుడు భగవానుణ్ణి స్తుతిస్తూ అంటున్నాడు, బ్రహ్మాదయ సురగణ మునయోధ సిద్ధా
సత్వైకతా నమతయో వచసాం ప్రవాహైః నారాధితం పురుగుణైరధునాపి విప్రుః కిం తోష్టుమన్హతి సమే హరిరుగ్రజాతేః. బ్రహ్మాది దేవతలు, ఋషులు, మునులు, సిద్ధపురుషులు మొదలైనటువంటి వారందరూ కూడాను ఏ భగవానుణ్ణి సంపూర్ణంగా దర్శించలేరో ఆ స్వామి ఎలాంటి వాడు అంటే సత్వరూపం కలిగినటువంటి వాడు అయిన ఆయన యొక్క కళ్యాణ గుణాలన్నింటినీ కూడా ఇతను అద్భుతంగా వర్ణన చేస్తూ స్వామిని ఎన్నో విధాలుగా ప్రశంసించి ఆ స్వామి యొక్క ఉగ్రరూపాన్ని శాంతింపచేశాడు. శాంతింపచేసిన తరువాత అప్పుడు నృసింహస్వామి ప్రహ్లాదుణ్ణి ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసి స్వామి మరలా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు అనేటువంటి నృసింహ వృత్తాంతం అంతా కూడాను మనకి ఈ విధంగా తెలియచేసి 7వ సప్తమ స్కంధంలో ఇంకా కొంత భాగం ఉంది. మళ్ళా త్రిపురాసుర సంహారం ఇవన్నీ కూడాను అవి రేపు రోజున మనము చెప్పుకుందాం. వరకు ఓం నమో భగవతే వాసుదేవాయ. తల్లి మనకు ఈరోజు అనుగ్రహిస్తున్నటువంటి పాశురాన్ని ఒక్కసారి చదివేసుకొని దాని యొక్క అర్థాన్ని చాలా క్లుప్తంగా తెలుసుకుందాం మనం. ఎల్లే ఇళంగిళియే ఇన్నం ఉరుంగుదియో சிலென்றையேன்மின் நங்கைமீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேவுன் வாயரிதும் வலீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக வல்லை நீ போதாய் வினக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்து எண்ணிக்கொள் வல்லானே கொன்னானே மத்தாரை மத்தளிக்க வல்லானே மாயனை பாட ஏலோர் எம்பாவாய். భగవానుండి పొందటానికి మనలో ఉండవలసినటువంటి లక్షణాలన్నింటిలో కూడా ఉత్తమోత్తమమైనటువంటి లక్షణం ఏమిటి అంటే క్షమ అన్నారు. క్షమ అంటే ఓర్పు, సహనశీలత అని అర్థం. ఈ సహనశీలత అన్ని గుణాల్లోనూ ఉత్తమోత్తమమైనటువంటి గుణం. దుర్వాస మహర్షి మహా తపస్సంపన్నుడైనటువంటి వాడు, కానీ ఆయన దగ్గర లేనటువంటిది ఏమి? ఓర్పే లేదు ఆయనకి. ఎక్కడికి పోయినా సరే కోపం ఎగురుపడుతూ ఉంటాడు. అలాంటి వాటి వల్ల ప్రయోజనం లేదు. అందుకే చూడండి, ఆ దుర్వాస మహర్షి ఎప్పుడూ తిరుగుతున్నట్టే కనపడుతుంది, కానీ ఆయన ముక్తి పొందినట్టు మనకి ఎక్కడా కనపడదు. తిరుగుతూనే ఉన్నాడు పాపం, ఇంకా ఎక్కడో ఉంటాడు దుర్వాస మహర్షి మన చుట్టూతని. ఎప్పుడో వస్తాడు మన మీద ఎగరటా. కాబట్టి సహనం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమమైనటువంటి గుణం. నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎంత మేధావి అయినా ఆ సహనశీలత అనేటువంటిది లేకపోతే కష్టం. ఈనాటి గోపబాలిక అటువంటి గొప్ప సహనాన్ని పొందినటువంటి ఆమె. అందుకని ఈ గుణాన్ని చివరిలో చెప్తున్నారు. ఇవాళ నిద్ర లేపడుతున్నటువంటి గోపబాలిక చివరి ఆమె. ఓ లేత చిలుక, ఏమిటమ్మా ఏం మాట్లాడకుండా పడుకోనున్నావు అన్నారు బయట వాళ్ళు. అనేసరికి లోపల మంది, ఏమమ్మా మీరు అలా చిలక గిలక అని చెప్పి నన్ను అంటారేంటి, మనసు అంతా బాధపడుతుంది, మీరు అట్లా అనమాకండమ్మా నన్ను అని అంది. అని అంటే, అబ్బో మాకు తెలుసులేమో, నువ్వు బాగా భలే మాటకారైనటువంటి దానివి అన్నారు బయటవాడు. అంటే లోపల ఏమంది, నా మొహం నేను ఏం మాటకారులే, మీరే కదా పెద్ద మాటకారులు అని చెప్పి అంది. అలా అన్నటువంటి ఆమె వెంబట ఏమైంది, కాదు కాదు నేనే మాటకారిని అని చెప్పి తన తప్పు తాను స్వయంగా ఒప్పేసుకుందామె. ఎప్పుడైతే తన తప్పును ఈ విధంగా ఒప్పుకుందో ఆమెలో ఒక ఆచార్యత్వం సిద్ధించింది అన్నారు. ఆచార్యుడైనటువంటి వాడికి ఉండవలసినటువంటి లక్షణాలు కొన్ని చెప్పారు పెద్దలు. మొట్టమొదటి కావాల్సినది ఏమిటి అంటే ఈశ్వరస్య సౌహార్ద్రం అన్నారు.
భగవంతుడి యొక్క దయ అనేది మనం ఉండాలి. ఆయన మన మీద ఉండబెట్టి మన నోట్లో నుంచి రెండు మాటలు వస్తాయి, ఎవరికన్నా రెండు చెప్పగలుగుతాం. అబ్బో నేనేదో 100 పుస్తకాలు చదివాను, నాకు పైనుంచి కింద దాకా డిగ్రీలు ఉన్నాయి అంటే నీ డిగ్రీలు అన్ని ఎత్తి చెత్తబుట్టలో వేసుకోవాల్సిందే, దేనికి పనికిరాదు. మనకన్నా డిగ్రీలు చదివిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట రాదు. మన నోట్లో నుంచి మాట వచ్చిందంటే వెనకాల ఆయన పిలిపిస్తే వస్తుంది, మాట లేకపోతే రాదు. కాబట్టి ఈశ్వరస్య సౌహార్ద్రం అన్నారు. ఇది మొట్టమొదటిగా ఉండాల్సినటువంటి లక్షణం. ఆ తర్వాత ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అనంటే సజ్జన సాంగత్యము అన్నారు. మహాత్ములైనటువంటి వాళ్ళతో కలిసి ఉండగలిగినటువంటి లక్షణం. నాకేమి, నాకు అన్నీ తెలుసు కదా, నేనేంది పోయేది ఆయన దగ్గరికి, నేనేంటి వినేది ఆయన దగ్గర, ఎప్పుడు అటువంటి భావనే ఉండకూడదు. వినయం అనేటువంటిది అవసరం. ముందు వినయం లేనటువంటి విద్య దేనికి కూడా పనికిరాదు. ఆ విద్య కాబట్టి నీకు ఎంత తెలిసినప్పటికీ కూడాను ఎదుటివాడి నుంచి కొంత నేర్చుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాడిగా ఉండాలి. ఆభిముఖ్యం అంటాం దాన్ని. ఆభిముఖ్యం అంటే ఏంటి, భగవత్ సంబంధమైనటువంటి విషయాల మీద నీకు ప్రేమ ఉండాలి. ఏదో పుస్తకంలో ఉన్నది మనం చెప్పేసే కాడికి ఎవడైనా చదువుకోలేడు పుస్తకం, నువ్వు నేనేంది చెప్పేది దానిలో. కాబట్టి దాన్ని నువ్వు సరిగ్గా అన్వయించుకొని ఇది భగవత్ సంబంధమైనటువంటి ఈ విషయం ఇలా చెప్పుకోవాలి అని చెప్పి మనం దాన్ని అన్వయం చేసి భగవంతుడి మీద ఒక ప్రేమ కలిగినటువంటి వాళ్ళు మాత్రమే విషయాన్ని చెప్పగలుగుతారు, కానీ మిగిలిన వాళ్ళు చెప్పారు. ఇలాగా ఈమె దగ్గర అన్ని రకాలైనటువంటి లక్షణాలు అబ్బి అన్నిటికన్నా ఉత్తమోత్తమమైనటువంటి క్షమాగుణం ఆవిర్భవించిందిట. భరతుడు బాధపడతాడండి, ఏమని, దోషోనమంతరస్య నచమాతురస్యా. శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్ళాడు కదా, ఆ అరణ్యానికి వెళ్ళినప్పుడు మందరదేమీ దోషం లేదట, అసలు పుల్ల పెట్టింది ఆమెగా, మందర తప్పు లేదు అన్నాడు. నచ మాతురస్యాహ అన్నాడు, మా అమ్మది తప్పు లేదు, వీళ్ళ అమ్మ విపరీతమైనటువంటి కోరిక కోరబట్టే కదా రాముడు అరణ్యం వెళ్లాల్సి వచ్చింది, ఆమెది తప్పు లేదట. నచ రాజ్ఞహ అన్నాడు, అడవులకు పొమ్మని చెప్పినటువంటి రాజుగారిది కూడా తప్పు లేదు. మా నాన్నగారు అంటల్లా మళ్ళీ రాజుగారు అంటాడు, ఏమండి, రాజుగారిది కూడా తప్పు లేదు అన్నాడు. తరువాత పొమ్మని చెప్పాడే అనుకో, నచరాఘవస్య, ఏంది నేను అడవులకు పోయేదయా, ఈ రాజ్యం నాది, నేను పరిపాలించవలసినటువంటి వాణ్ణి అని చెప్పి మా అన్న అనొచ్చగా, ఏదీ కాదు, ఆయన తప్పు కూడా, వీళ్ళు ఎవరిది తప్పు కాదయ్యా, నేను ఏ జన్మలోనో ఎప్పుడో ఏదో పాపం చేసి ఉంటాను, ఆ చేసినటువంటి పాపం వల్ల ఇవాళ నా అన్నగారు అరణ్యాలకు వెళ్ళారని లేనటువంటి తప్పును కూడా తన మీద పెట్టుకున్నాడు ఆయన. ఇది ఒక ఉత్తమోత్తముడి యొక్క లక్షణం. భరతుణ్ణి మించినటువంటి మహానుభావుడు మనకు కనపడరండి రామాయణంలో. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదీ లేకుండా నిరామయుడిగా నిర్వికారుడిగా ఒక యోగిలాగా జీవితాన్ని గడిపినటువంటి మహానుభావుడు భరతుడు. అలాగ తన తప్పు ఏమాత్రం లేదు. అసలు రాముడు అరణ్యానికి పోవటానికి భరతుడికి ఏమన్నా సంబంధం ఉందా అండి, ఆయన పోతున్న విషయం భరతుడికి తెలుసా, ఏమన్నా తెలుసా, అన్నీ అయిపోయిన తర్వాత కదా ఈయనకి తెలిసింది విషయం. సూచన మాత్రంగా కూడా ఒక్క విషయం తెలియదు. అయినప్పటికీ నేనేదో తప్పు చేయబట్టి నా అన్న ఈరోజు అరణ్యాలకు వెళ్ళాడు అని చెప్పి బాధ. అలాగా ఈమె బాధపడి, ఎవరిది తప్పు కాదమ్మా, నాదే తప్పు అని చెప్పి, అని సరే కానీ అందరూ వెళ్ళారా అని చెప్పి, ఎల్లారూ పొందారో పొందారు పొందు ఎన్నికొళ్ళు అన్నారు. అవునమ్మా అందరూ వెళ్ళారు, కావాలంటే నువ్వు వచ్చి లెక్క పెట్టుకో ఒక్కొక్కళ్ళని అన్నారు. ఎందుకని లెక్క పెట్టుకోవటం, లెక్క పెట్టుకోవాలంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మన గోష్ఠిలాగా 50 మంది 60 మంది గోష్ఠి కాదు, అక్కడ 500,000 మంది గోష్ఠిది, 500,000 మంది గోపాలికలు ఉన్నారు. వీళ్ళందరినీ లెక్క పెట్టాలంటే 1, 2, 3, 4, 5 అని లెక్క పెట్టాలంటే ఎప్పటికయ్యేనది, అప్పటిదాకా వీళ్ళతో ఉంటుందిగా కనీసం. కాబట్టి నీలాంటి ఒక మహానుభావురాలు మాతో ఉండటానికి ఇంత సమయం పడుతున్నది కనుక ఆ సమయం అంతా మాకు పుణ్యమే కనుక వచ్చి లెక్క పెట్టుకోవమ్మా నువ్వు అని చెప్పి చెప్పారు వాళ్ళు. వల్లానే కొన్నానే మతారే మతళిక్క వల్లానే,
ఎలాంటివాడు ఈ శ్రీకృష్ణుడు అని అంటే ఆ కువలయాపీడం అనేటువంటి ఒక మదగజాన్ని సంహరించినటువంటి వాడు, చాణూర ముష్టికులు అనేటువంటి ద్వంద్వాన్ని పరిహరించి మానవులలో ఉండేటువంటి సుఖ దుఃఖాలు కామక్రోధాలు వీటన్నింటినీ కూడా త్యజింపచేసి వీటన్నింటికన్నా కూడాను ఉన్నతమైనటువంటి ఒక పరమపదాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సన్నిధికి వెళ్ళి మనందరం కూడా ఆయన యొక్క గుణగానం చేయటానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి నువ్వు లేచి రావమ్మా అని చెప్పి అని ఈ విధంగా చివరి గోపబాలికను కూడా తమతో తీసుకొని పోయారు. ఈ రోజున ఇది మొత్తము కూడాను తిరుప్పావై అంతటినీ కనుక మనం ఒక మూడు భాగాలుగా తీసుకుంటే మొట్టమొదట ఐదు పాశురాల్ని మనము ఆభిముఖ్య దశ అంటాం, అంటే భగవంతుడి వైపు మన మనస్సును మరల్చటం. ఆ తరువాత ఆరవ పాశురం నుంచి 15వ పాశురం దాకా ఉన్నటువంటి దాన్ని మనం ఆశ్రయణ దశ అంటాం. భగవంతుణ్ణి ఏ విధంగా చేరాలి అంటే మన మనస్సులో ఉండేటువంటి ఏ ఏ విధాలైనటువంటి కల్మషాల్ని లేదా మనం ఏ ఏ భావాలతో అయితే పరమాత్మ నుంచి దూరం అయిపోతూ ఉన్నామో అలాంటి వాటిని నివారించుకొని మరలా పరమాత్మ దగ్గరికి చేరటము, అందులోనూ భాగవత సాన్నిధ్యం ఉండటం అనేటువంటిది ముఖ్యం. భగవంతుణ్ణి చేరటం ఒక్కటే కాదు భక్తుడికి పరమావధి, భాగవతులతో కలిసి చేరటం అనేటువంటిది మనకి తిరుప్పావై నేర్పేటువంటి మహాసందేశం. ఆ ఆశ్రయణ దశ ఈరోజు పూర్తయింది. రేపటి నుంచి భగవంతుణ్ణి చేరి ఏ విధమైనటువంటి సుఖాన్ని పొందుతామనేటువంటిది మనకు తెలియచేస్తారు కనుక ఇది అత్యంత ముఖ్యమైనటువంటి దశ కనుక రేపటి నుంచి ఆ అనుభవ దశని మనం ప్రారంభిస్తాము అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఒకసారి ఆండాళ్ తిరువడిగళే శరణం.